मट्टी नम्मिन रैतु कदानी निन्नु नम्मी डब्बुलिस्ते अय्यगोट्टमे काकुंडा तलगोड़ा कल्पिंचकुंडा तलुपुलेसि कूर्चुंटावरा मोंडमोपि एय कक्करा कक्को अना पैसलतो सहना सोम्मु कक्को ई पैड्रा संगतिकि तेलियदरा रेय पेद्द मनुषुल्लो पेद्द मनिषिनि नीलांटि बच्चगाळ्ळकि मच्चलेनि लुच्चगण्णि నాతో పెట్టుకోబాక పొక్కి పట్టి నారదేస్తా ఏంట్రా ఇంత తిరతన తలుపు దీవంటన్నావో రా అత్తరా ఈ అమ్మనాయమ్మో తిండికి లేకపోయినా తలుపులు మాత్రం యమ స్ట్రాంగ్ గా కట్టించారండి ఇదో ఏయ్ నీకు 5 అంకెల్ టైం ఇస్తున్నా మర్యాదగా సొమ్ము తీసుకొచ్చి నా చేతిలో పెట్టు లేకపోతే నీ కొంపకి నిప్పెడతా అందరూ ఏనండి ఒకటి दुर्बाब के एवरना देवुडु कष्टम दुर्बाबे मन डबूल पदवेल अड़ा अद असल वो सह कल पन्नर वेल असल वी कनीस मन इंगित ज्ञान तलपे कुर्चना एटे असल नी दर डबूमे वोदी तपु इला मोहन चाटेकोनी कंपला दाकोड़ा रेडो तपू मूसको नागाब्लेस तलते इधो दुर्बाबुन तलते नमस्कार दुर्बाबुरा पैगा कोंपकि निप्पेट्टानु सोई सही लेदु दुर्बाबु गा रांगने मात्रं कटक्कं तलुपु तीशावु असलु निन्नु तोक्कि पट्टि आरा मुस्को नुव्वु वेळ्ळु दिगो वच्चेवा पेद्द पुडिंगला ऊपुकुंटेळ्ळु अतो दुर्बाबु गारु माट्लाडुतुन्नारु कदा ना सर्लेवा नी एक्सकलापु एय अप्पु चेसि दाक्कुंटावा नुव्वु रैतनिवरा ई दुंडु पोलानिकि वेळ्ळिते तल मीद उंडालि 10 मंदिलोकि वेळ्ळिते भुजं मीद उंडालि अंते गानि इला तप्पु चेसिन वाळ्ळ नडुंकुंटकूडदु अप्पु चेयडं तप्पु कादम्मा కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోడం ఇంకా ఇంకా తప్పు ఎందుకురా ఈ వెధవ్రతం దుర్బాబు నన్ను చంపే దుర్బాబు నన్ను చంపే దేవుళ్ళంటే నీ కాళ్ళ మాట పట్టకంటే నీ కాళ్ళ కడపడి సచ్చిపోవటం మేలు దుర్బాబు లే 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 ఏంటి చేసినప్పు తీరుద్దాం అనుకున్నారు వేసిన పత్తి పంట మొత్తం చీడబట్టి బూడిదైపోయింది బాబు రోటి కడ కూలిపోయినా మాట పోగలదని దాని మెళ్ళో తాళిబొట్టు చేతి గాజు పిల్లదాచు కమ్మలు మొత్తం అమ్మే సొబ్బు తీసురమ్మని బావమద్రి పట్టు పంపిస్తే పోయిరుడు తిరిగిరాలేదు బాబు వాడు చేసిన మోసానికి మీ వీధిని పట్టాం దొరు బాబు అప్పు కట్టలేం తప్పు కాయలేం ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు అవందరు బాబు చచ్చిపోదామనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య రే పిచ్చోడా चावे समस्य की परिष्कार प्रपंच एपड़ो श्मशान अयेदरा कष्टमो नष्टमो एदुरीदानी कलो गोंजो तागी बतकाली बागुपड़ाली अंते गानी चच्चे साधिस्तावना बूडिदा अदि कादु दुर्बाबु इदिगो नुव्विंकेम माट्लाडकु वड्डी तो कलिपि मोत्तं 12.5 वेलु कदु वड्डी दर चूद्दां मुंदु 10 वेलु असलु तीसुकेळ्ळि वाडि मोहं मीद कोट्टे इदिगो नुव्वेम चेस्तावो नाकु अनवसरं आ पैड्राजु डब्बु मात्रं नुव्वु क्षणाल्लो इच्चेयालि अयेंटि इच्चेदि 2.5 गंटल नुंचि इक्कड अर्थमैंदी अंत मनिषि चेप्पक्कर्रा
పదండి రండి ఆ పదండి ఆగో అసలు గట్టిచావు మరి వడ్డీ వడ్డీ ఈ సరక గట్టి తింట మానే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఓదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా అదేం కుదరదయ్యా వడ్డీ కట్టాల్సిందే ఆ మాట అనుకో బాబు నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి వద్దు ఫ్లాష్ బ్యాకులు వద్దు వడ్డీ కట్టాల్సిందే కట్టకపోతే తొక్కి బట్టి నార దేస్తా ఏవండి ఆన్ని ఆడతో పట్టి నిన్ను వడ్డీ ఇచ్చేశారు పైడి రాజు నీ పొలం కౌలుకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10000 రూపాయలు తీర్చేశాడు ఇక వట్టీ కింద 2500 అంటావా నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనక ఆ వట్టీని పంచాయతీ కొట్టేస్తుంది అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మంతిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను మరి దొరబాబు కేం చేస్తారో చెప్పండి అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి పట్టి నార చేస్తా దొరబాబు నువ్వు ఆగు ఒరేయ్ నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను నోరు మూసుకో దొరబాబు ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి అందులోను పాత ప్రెసిడెంట్ అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిల చేయి చాచి కొట్టడం తప్పే కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావ్ ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి ఏయ్ నన్ను డకోటా అంటావా నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి పట్టి నార తీస్తా 500 చెల్లో నా కొద్దం చెప్పాను కదా ఒరేయ్ నానా నానా నీకు కోపం వస్తే తిట్టు తీరకపోతే కొట్టు అంతే గాని అన్న మీద మాత్రం అలకమగ్ర ఈ ముసలి దీ తట్టుకోలేదు ఒక్క మెతు కూడా ముట్టుకోను లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా తప్పు చేస్తే తప్పదు కదయ్యా ఏమిటి నేను చేసిన తప్పు వాడు నోటికొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను ఆ పైడిరాజు గారు చేసే వెధోపాలను కట్ చేయడానికే కదే వాడిని దించి నిన్నెక్కించారు ఒట్టి ప్రారంభమై నిన్ను ప్రెసిడెంట్ ప్రారంభం చేశాను ఎవడిచ్చాడే నీకు ఇంత గొప్ప పోస్టు నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా నువ్వే ఇచ్చావులేరా నా బంగారు కొంటవి కదూ నా రత్నాల రాశివి కదూ ఇదిగో కాక పట్టకు నీ కాళ్ళు కూడా పడతాను నాకంటూ ఉన్నది నువ్వు నీ కోసం బతుకుతుంది నేను కూర్చో బాబు అన్నం తిందు గాని కూర్చో బాబు కూర్చో అబ్బాబా ఏంటే ఇది నువ్వే గానో నాది బిడ్డకి తండ్రయ్య వయసని మళ్ళీ వెనముదలేటి చినిగిస్తుడలాగా ఒరే ఇప్పుడే కదరా రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే తిను ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండుగాడు వాడు ఓకే అంటే జరిగిపోద్ది ఏంటి పెళ్ళి ఇవన్నీ చూడాలి కులం గోత్రం మంచి చెడ్డ ఈడు జోడు అన్నిటికంటే ముఖ్యం జాతకం అప్పప్ప ఈ జాతకాల కాడే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మందెక్కు కూరేసిన సిచ్చు పుట్టిల్లా సీదా ఈ ఎస్ఎల్లో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తా నోరు ముయ్యరా నెల తక్కువ వెదవా జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా నీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చెరిపించేశా అంతే రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు నిండు చూలాలు వీళ్ళమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా సరేలే బామ్మ రే సతిపండు అసలు నా పెళ్లి పని మానేసి వెళ్ళి వేరేదన పని చూసుకో నీకే ఆకాశమంత ఆస్తి భూదేవంత బామ్మ నాకేముంది జేబుకి బొక్క గుడిసెలో సత్తగిన్నెలు సంచిలో గంటల పంచాంగం పెళ్లికా నలుగురు చెల్లెళ్ళు నీ దయవల్ల ఆరుగురు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది బతుకు బేజారైపోతుంది మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి కానీ వదిలిపెట్టను నేను అలాగా ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే జాగ్రత్త ఏంటి ఏంటా లుక్స్
ఏదో రెండేళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరు ఏ విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరి అదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ ఇదేనా దొరబాబు? షట్ అప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోళీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాటి చెల్లి తక్కువ చేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకు దొరబాబు పేరుంటే ఈ షాప్ కే పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాప్ లో ఏది పెట్టినా సరే వారం దొరకకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు ఈ షాప్ కి ఒరిజినల్ ఓనర్ ని, నా పేరు పైడి రాజు, ఈ ఊరికి ప్రెసిడెంట్ ని, మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్ని కుదిరింటే దీని అక్కన్ చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకర్, ఏంటిది మీరు దున్న పొతలో ఉండేవాళ్ళు దూడలు అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగర్. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే, ఆ ఈ ఉన్నారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి మీరు రండి రండి. కుక్క తిట్టింది నన్నా కుక్కనా? దౌటెందుకా నిన్నే? ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్యపండులండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. నా పేరు పేడరాజు కాదురా, పైడి. పైడి రాజు. పేడరాజు నీకు గుర్తుందేట్రా? పాతికేళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకరసి ఎత్తు అట్టుకొని పేడ తట్టు కూడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురుగొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మలి ఎత్తుకుంటూ గేదెలను కలపాలి గడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను, నేను తెచ్చుకోను. అప్పుడు నన్ను తెచ్చుకుంటాను, నన్ను తెచ్చుకుంటానులే. ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగా చెప్పిన మాట వినవా, తొక్కి పెట్టి నార తీస్తా. మంచి పని అయినది అమ్మా, నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బయలుసినోడు నానే బక్కోడే కొద్దిగా వేసామా. అదే రే బక్కడా వేసేసి బుద్ధిమండీ. అబ్బా నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అనర్చినాను, కళ్ళు పోయినాయి, దాంతో ఇలా గుడ్డడికి మిగిలిపోయాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫిలాసఫీ చెప్పకపోతే నీకు నిద్ర పడతాంట్రా. పంపకపోయి కడుపుసి పడుకోబా. మీ ఆస్తికి పాస్తికి, హైట్కి సైట్కి, ఆటుకి పోటుకి, అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొళ్ళపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవ్వగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత. అసలు దేదిరా? అసలుదంటే తాళిబొట్టు, అది ఇప్పుడు ఎందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాళిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు శివడ, అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దర్బాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడు ఏం మాట్లాడుంటాయి? మాట్లాడాలి, నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి, ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే, వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. ఏం మాట్లాడతాను? వెళ్ళురా, మరి సిగ్గెందుకు? అయ్యో ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చక కాదు, వెయ్యి జన్మలు ఎత్తినా ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం
నిజంగా చాలా అదృష్టం. కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసు ఇచ్చాను. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేరదాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనే తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను? ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశీలా చదువు సంధ్య లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా? జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టబెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నావు? బ్లడ్ పెడదాం. ఇష్టం లేదట్ట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరియైన సంబంధం దొరికింది కదా అని ఆనందపడుతుంటే పుసుక్కును తెంచుకొచ్చేశాడు. ఒరే, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఆ చావు ఇక్కడ కాదు, కాశీకెళ్ళి చేస్తాను, పుణ్యమైన వస్తుంది. పోతే పోవే ముసలే, ఎవరిని బెదిరిస్తావు? బాబు నిజం కలిపొద్దామో? పోనీరా. మామ మామ మామ, వెయ్యి చెప్పండి రా. బ్రతికుండక వాడి కంటి కనిపించను. బామ్మను మామూలు బామ్మవు కాదే, ప్రెసిడెంట్ బామ్మవి. ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఊరు మొత్తం తగలడమని చెప్పరా, నేను మాత్రం పోతున్నా. ధర్మబాబు నిజంగా వెళ్ళిపోతున్నారు బాబా. పోనీరా బాబా. ఎద్దుల బండి కావా నీ నట్టి తిరుగుతుందే, గాలి మోటర్ ఎక్కితే హై జాకరులుంటారే. నువ్వు లేకుంటే నాకెట్టాగే, రోజు తిట్టకపోతే నాకు నిదరెట్టా పడుతుందే. కాసికపోతే గంగుల మునిగి గట్టుకు రాక కొట్టుకుపోతావు. ఎద్దుల బండి ఎక్కి ఏ నూరు పోతాను, గాలి మోటర్ ఎక్కి కాశీకి పోతాను. చెవిలో డబ్బు కొట్టాకే, వెళ్ళం పొంగుతో నాకు కొల్లెం పెట్టాకే. లెక్కమాడే రాదా, ఎటు లేదు నీకు, ఎందుకు ఇంకా ఈడా నాతో వచ్చే కాశీకి. చేతికెత్త చూసుకో జరిపోతు సైజులో, పెళ్లి యోగం ఉన్నదే రంది పడికే ముసలమ్మ. కొత్తగా పెళ్ళాము వస్తే రెచ్చిపోతుందే, నెత్తి మీదెక్కి నేను గంగ నంటుందే. ఎండమ్మా విడోన నీళ్లు ఉండబమ్మో, మూడు ముళ్ళతోనే ముక్కుకు తడు వెయ్యోదే. గడ్డ
గాలి మొట్టరెక్కి కాశీకి పోతానే నీతో కుదరదులే నన్నదిలై కాషాయాన్ని కట్టి మేక మండలాన్ని పట్టి ముక్కు చెవులు మూసుకొని సన్నసుల్లో కలిసిపోతా ఒళ్ళు పొగరేక అమ్మాయిని కాదలేదు బామ్మ ఈ పెళ్లి నాకు కాదు ఆ అమ్మాయికే ఇష్టం లేదు అమ్మాయికే ఇష్టం లేదా ఈ విషయం లోపలికి వెళ్ళాక చెప్పింది ఎవరినో ప్రేమించిందంట ఆ ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించమని నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నువ్వు చెప్పవే బామ్మ ఈ విషయం పెళ్ళయ్యాక తెలిస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి ఆ చూసి నువ్వు భరించగలవా నిజమేరా ఆ దేవుడు నీకు ఎంత గొప్ప మనసు ఇచ్చాడ్రా నా ఆయుష్ కూడా పోసుకుని నాలుగు కాలాలు చల్లగా ఉండు పార్సిల్ కట్టావా ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి పెద్ద గౌరవించటలో నీ నాంతర్వాత నువ్వేరా చిల్లర ఉందా చిల్లర ఇప్పుడే సరుకు పంపించానండి పైరాజ్ గారు ఆ మగారి జాకెట్లు మూడండి చెప్పల దగ్గర లూజ్ చేశానండి మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి మొత్తం వేడండి ఏరా నీ దగ్గర చిల్లర ఉందా చిల్లర ఉందా ఉందండి ఉంటే అడిగిచ్చే ఆ మళ్ళాక తర్వాత చూసుకుందాం పైరాజ్ గారు ఏంటంటే మరి కుట్టం కూడా చూడకుండా వెళ్తున్నారు బాకీ అడుగుతారా అడిగించుకోవడం మాకు అలవాటు లేదో ఇచ్చే అలవాటు కూడా లేదు అండి ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి కొద్దిగా పిచ్చుకోండి బాబు కొద్దిగా పెద్ద శ్రమ లేకుండా పోతుంది నన్ను డబ్బులు అడుగుతా ఉంటా ఆ రోజుల్లో నేనంటే బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్క లేచి ఉంచున్నారు ఎందుకంటే ఎంబడబడి కొట్టడానికి ఆగలేవా మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేవాడు ఇదొకడు సంకల కురుపులాగా రే గోవింద ఇప్పుడే నీ గురించి అనుకున్నాను లటక్క నువ్వు కనపడ్డావు సాయంకాలం ఒకసారి కనిపించు నాన్న కనబడతాను నాకే ఎవరు కనబడరు నీ వల్లే కదా గుడ్డోళ్ళు అయిపోన్నాను కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్గా మీరు చేసి చల్లటి పొల్ల ఐస్ క్రీమ్ చేసి గుడిగాడుకుని తత్వాలు పడుకో వేణి పెడకలేడు తాగలేట 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటది అయితే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది నమస్తే ఏంటి రావడు ఇంకా పని మొదలట్లేదా మీరు లేకుండా ఎట్ట దొరబాబు చూడండి ఇలాంటి పూజలకు కావాల్సింది డబ్బులో గొప్పవాడు కాదు మనసులో గొప్పవాడు మనందరం ప్రేమగా చూసే మా నాగయ్య తాతనే ఈ పూజ కరెక్ట్ తాత రండి కానివ్వండి అట్టగే బాబు ఇదిగోండి కొట్టండి మొదటి పలుగు మీరేంటి బాబు ఇక పని మొదలు పెట్టండి ఏం దొర బాబు మొన్న కొత్త పల్లి సంబంధం కూడా అన్నట్టు కదా అదేలే మిస్ అయిందంటగా ఇదిగో దొర బాబు నువ్వు అను ఏ క్లాస్ పిల్లలు సెటప్ చేసేస్తా దొరబాబు కావలసింది పెళ్లికి పెళ్ళం ఉంచుకోవడానికి సెటప్ కాదు ఇదే విషయం మొన్న నువ్వు కనకమ్మతో మాట్లాడుతూ ఉంటే టూరింగ్ టాకీస్ కాడ నేను తడికి అవతల నిలబడి ఒంటే లోసుకుంటూ చెప్పాను అందరినీ రేంజ్ లో ఆలోచించి సావద్దాను సిగ్లైన్ వాడితో మాట్లాడేందుకు వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి మీ అందరికి ఓ శుభవార్త చెప్పాలి సౌదరి గారు ఇక్కడ రోడ్ వేయడానికి ఒప్పుకోవట్లేదు అదేంటది ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయన తెలుసు అయినా ఈ రోడ్ వేయటం వల్ల ఆయన పొలంలో అరకరం పోతుంది అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు ఎప్పుడు సిటీలో ఉండే మీ చౌదరి గారి అరకరం పోతుందని గింజుకుని గిలగిలాడిపోతున్నావా ఈ రోడ్డు కోసం మా దొరబాబు తన పొలంలో 4 ఎకరాలు ధారాళంగా దానం చేశాడు ఇదిగో చూడు ఇప్పుడున్న రోడ్ల సిటీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అవుతుంది ఈ రోడ్ వేసే మనకు 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు దానికి సాయం చేయడం మనిషి అడ్డుపడతావేంటి నువ్వేం పెద్ద మనిషి అయ్యా చూడు బాబు నీకుంది నువ్వు ఇస్తావు ఆయనకి ఉంది కానీ ఆయన ఈ రోడ్డు కోసం బెత్తులు కూడా ఇవ్వడం ఇంకనా ఇక్కడ ఎకరం ఎంత అవుతుంది 1 లక్ష రూపాయలు కొంచెం తక్కువే ఉంటుంది బాబు ఇదిగో మీ చౌదరి గారి పొలానికి 1 లక్ష రూపాయలు రేటు కట్టి ఈ అరకరాన్ని 50 వేల రూపాయలకి నేనే కొనుక్కుంటున్నాను అడ్వాన్స్ గా 10 వేలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు కాగితాలు రెడీ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాను అది కాదు బాబు ఇప్పుడు చౌదరి గారు చూడు మాటలు చేతలుగా మారక ముందే ఇక్కడి వెళ్ళిపో వెళ్ళు మీరెళ్ళి పని చూసుకోండి వెళ్ళండి ఇదిగో చౌదరి గారు ఆ విలేజ్ లో ఇండియాలోనే 1 రిసార్ట్స్ కట్టాలన్న ప్లాన్ తో నీ కమిషన్లకే 1000 ఖర్చు పెట్టాను పర్మిషన్ కోసం 1 లక్ష ఖర్చు పెడుతున్నాను రేపు ఈ ప్రాజెక్ట్ మీద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను అన్ని నీకు తెలుసు
ఆ దొరబాబుని కాకపట్టి వాడి పొలం కొనవయ్యా అని నీకు చెప్తే అది మానేసి నా పొలం తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ దొరబాబు అంటే ఎవరనుకుంటున్నారు? చుట్టుపక్కల 40-50 గ్రామాలకు పెద్ద జమీందారు. లేబర్ అంటే పడి చచ్చిపోతారు. పైగా ఇది రోడ్డు సమస్య. కదనం అనుకోండి చంపేస్తారా? ఆ డెఫినెట్లీ చచ్చిపో. నాకు కావాల్సింది పని చేసే మనిషి. వెళ్ళు వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. అది కాదండి, రోడ్డు కూడా వేసేశాడు. నర్మాయ్ ముందు అడ్వాన్స్ ఇచ్చేయి, రోడ్డు సంగతి నే తెలుస్తాను. దర్బాబు గారు రాకరాకి సెంటర్కి వచ్చావు దర్బాబు, ముందు రెండు స్వీట్లు తిను ఊరుకోరా. ఇప్పుడు స్వీట్లు అండి, రెండు కేకులు తిని స్పెషల్ తీ తాగుతాడు దర్బాబు. ఎనకో పెద్ద జుట్టు పెరిగింది దర్బాబు, చిన్న కటింగ్ చేసుకుంటాను దర్బాబు. ఈ రెండు ఈ మధ్య కాస్తంత పెరిగాయి. అయ్యో నా మొహాన్ని పడితే రేపు పండగకి మంచి షర్ట్ కుట్టుకోవడానికి బాగుంటుంది దర్బాబు. మీతో పాటు సతిపండి గారు కూడా షాప్ పెట్టిస్తే బాగుంటుంది. వాడు ఇక్కడే పడిచచ్చేవాడు. కాకినాడ పిల్లకి కెనడా పిల్లడు కావాలి, అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అంతరం ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుక నా ప్రాణం తీయడానికి. కాకపోతే ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కార్లు బ్రోకర్ కి తక్కువ, కోడిదోళ్ల బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట, నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగా చూసి వాడు పావులాంటి వాడు జాగ్రత్త. ఆడు పావైతే నేను ముంగేసా, లటక్కను పట్టుకుని కటక్కను కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? దొరికితే అదే రామయ్య బుద్ధయ్య నీకేం చెప్పాను మన హైదరాబాద్ వచ్చినప్పుడు. పొద్దున అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి, అప్పుడప్పుడు గడ్డుకొచ్చి కోతను సేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటను పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎంత ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్రాజ్ గారి కోసం ఎక్కడ వెతికిస్తావు? అండ్ బాబా మా పైడ్రాజ్ గేదెలో ఇంతలా ఉంటాడు, ఆ పడ్డాడు ఎట్టండి? ఎవరాడు పైడ్రాజా గీడ్రాజా? ఒకడు అవునులే మా నోడే అన్న ముఖ్యమంత్రి అటు ప్రతివాడికి తెలియడానికి. అసలు ఇది హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్య తేగయ్య నీకు నీ తంబుర గోలే తప్ప నా గోల పట్టదా? సరేలే నిన్నేంటి లాభం, నేనే నిలుపుకుంటాను. ఏంటి బా మా పైడిరాజు గారు? అయ్యి బా మళ్ళీ నువ్వే తప్పించుకున్నావా? ఈ పొజిషన్ బ్యాడ్గానే ఉంది మనలాగే, ఏం ప్రాబ్లమో? అబ్బా ఎంత ఒప్పస్తున్నాడు, ఎరగొట్టేసింది. నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను. తెర్ర సుత్తే నువ్వు నాతో పాటే బస్సు దిగి దొప్పించుకున్నావు. నాకు చార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు. విషయం ఏంటి చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళు వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు, రోడ్డు సంగతి నే తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదు లేదు, తోకం తెలిసిపోతున్నాయి. అబ్బా తగిలిపో, నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటాను. ఒక్క నిమిషం, నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లుకు చెల్లు చెల్లిరా. తంబోర ఉండంగ తలపాగ ఉండంగ తంతి తెక్కొచ్చావే ఎలక, మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక. పెర్రజా పెర్రజ మాట్లాడితే పెర్రజా పెర్రజా పాపం పెర్రజ్ పోయి ఉంటాడు. అబ్బాయి ఉంటాడు. ఎరా నువ్వు గుడ్డోడివా? నీ వల్ల కదే కళ్ళు పోలే. ఫ్లాష్ బ్యాక్లు వద్దు. అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత వరకు ఉండి కటక్కని జంపింగ్ చేసావు కదా, గుడ్డోడి అయితే అక్కడ తెలుస్తురా? ఏ కథ నీ అనుమానం, వాసన బట్టి నేను తీసినాను. బస్సుకు వాసన ఏంట్రా? ఏ అది తలదా, బస్సు వస్తే డీజిల్ వసన వస్తుంది, చిన్న కారు వస్తే పెట్రోల్ వసన వస్తుంది, ఎడ్లబండి వస్తే మట్టి వసన వస్తుంది. ఇదిగో పేరరాజు నువ్వు వచ్చినావు అనుకో పేడకం కొడతాది. చిచి దీంతో మొత్తం లెక్క ఇప్పటి వరకు 34 లీటర్లు రాసుకుంటున్నా సీతక్క. రాసుకోవడం కాదు నాయుడు, ఇంటర్ది కట్టాలి. నువ్వు డబ్బులు ఇస్తే. ఓ దానికే ఉంది, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఉంది సీతక్క. నేనేమన్నా దాన ధర్మం ఇస్తున్నానా ఏంటి? సీతమ్మ నిన్న మొన్న రాలేదేంటి? ఒంట్లో బాలేదమ్మాయి అందుకే రాలేదు. అరే ఒళ్ళు వేడిగా ఉందే, ఇవాళ కూడా రెస్ట్ తీసుకోలేకపోయావా? రోజు రెస్ట్ తీసుకుంటే ఇల్లేలా గడుస్తుంది చెప్పు, అందుకే వచ్చాను. ఏంటో సీతక్క, ఇద్దరు కూతుళ్ళు కష్టపడి పెంచుకొస్తున్నావు, పైగా నీ మొగుడు తాగుబోతూ తిరుగుబోతూ అలాంటి వాడితో ఎలా వేగుతున్నావో నాకు తెలియడం లేదు. నీకు మీ అమ్మ సీతమ్మ అని పేరు పెట్టినందుకే ఇన్ని కష్టాలు వచ్చాయేమో అనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నానమ్మాయి. అయినా ఇంకా ఎన్నాళ్ళే, ఈ సంవత్సరం పెద్దమ్మాయి చదువు అయిపోద్దిగా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పనికి పెడతాను. నా చెవులో చుట్ట నీ నోట్లో ఎట్ట ఇక్కడ ఆపి తప్పించుకోరా. రే మిషన్ కొట్టి తాతారా, టీ కొట్టి తెమ్మనాయుడు, మిఠాయి కొట్టి తిరుపతి మంగళ షాప్ మేరయ్య, నేదనూరు లింగరాజు, గౌడి రామలింగేశ్వరరావు,
సరస అభ్యస తర్పట్ల సూర్యుడు గౌడి గంగరాజు గుత్తి గురవయ్య ఓరు గుట్టు గోవిందం అంతరు వచ్చి తప్పించుకోండిరా చూడండిరా మన ఊరి పేరు ఇంగ్లీష్ పేపర్లో పడిపోయిందిరా మన ఊరి పేరు పేపర్లో ఎందుకు పడిందిరా ఎందుకైతే మన పేపర్ చేత అదొప్పని చేసి ఉంటాను మక్కలెరగొచ్చి బొక్కలతో పొట్టోతో సహా మరి చేసి ఉంటారు మన సీతక్క కూతురు అమృత ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిందిరా బంగారు బిళ్ళ కూడా ఇస్తారంట ఏంటి గోల్డ్ మెడల్ ఇస్తారా అవునక్క రేపు టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తారు చూడు ఈ రోజు మన ఊరు పేరు పేపర్ లో పడిన శుభ సందర్భంగా ఇవాళ కొట్టుకు సెలవు టీలేదు గిలేదు ఎలా ఆరు నెలలైంది అప్పు పెట్టమని డబ్బిచ్చి చావురు నమస్తే నా పేరు అమృత ఎంసెట్ బైపీసీ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం ఏ కాలేజీలో మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నారు సారీ నాకు మెడిసిన్ చేసే ఉద్దేశం లేదు అదేంటి ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ రాయండి ఎంబీబీఎస్ చదవరా ఇప్పటికే మా అమ్మగారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు మాది చాలా పేద కుటుంబం నన్ను ఇంకా చదివించే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు ఇక్కడితో నా చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇంత కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్న మీ శ్రమ వృధా కావాల్సిందేనా తప్పదు సముద్రం అంతా నీళ్లున్నా తాగడానికి గుక్కెడ పనికిరా అంటారు అలా మనకి ఎన్నో ఆశలున్నా కలిసొచ్చే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుంది ఇప్పుడు మన దొరబాబు గారు కుమారి అమృతని సత్కరిస్తారు మీ అందరికీ నమస్కారం ఈ రోజు మన ఊరికే చాలా గొప్ప పేరు వచ్చిన రోజు ఆ పేరు తెచ్చిన మన అమృతని మీ అందరి ముందు మనసారా అభినందిస్తున్నాను ఇంత గొప్ప తెలివితేటలున్న అమృత చదువు ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు ఎందుకంటే డబ్బున్నవాడు వాడి ఊళ్ళో మాత్రమే గౌరవింపబడతాడు పవర్ లో ఉన్నవాడు ఆ పవర్ ఉన్నంత వరకే ప్రేమించబడతాడు కానీ చదువుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా పది మంది చేత పూజింపబడతాడు కాబట్టి అమృతని డాక్టర్ కోర్స్ చదవమని కోరుతూ ఆమె చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా ఏంటి బామ్మ ఏంటి ఏంటి బామ్మ కూర్చుంటుంటే కొండలు కూడా కరిగిపోతాయి ఒక పైసా కూడా ఇవ్వను వెళ్ళి ఆ పిల్లతో ఏం చెప్పుకుంటావో చెప్పుకో అయితే పది మంది ముందు మాట ఇచ్చాను అన్నమాట తప్పంటావా మాట కోసం లక్షలు తగలడతావా లక్షల డాక్టర్ చదవడానికి లక్షలు అవుతాయని ఎవరు చెప్పారు బామ్మా ఒరే సత్యపండు అమ్మా డాక్టర్ చదవడానికి ఎంత అవుతుందిరా ఒక ఆయతం ముక్క మీద డాక్టర్ అని రాసి ఎవరికి చూపించినా చదివేస్తారు చదువు రాకపోతే గుడ్లు తేలేస్తారు దానికి ఖర్చు ఉంది నీ ముఖం తగలేసినట్టుంది డాక్టర్ చదవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుద్ది అదేరా పట్నంలో మీ పెత్తల్లి కొడుకు డాక్టర్ కి చదివాడు ఎంత ఖర్చు అయింటుంది ఓ యాభై అరవై వేలు అయింటుందా యాభై అరవై వేలేనా అంతే సంవత్సరానికి మన గేదెలకు పెట్టి తౌడు అంత అవుద్ది ఇదిగో అరవై వేలకు ఎక్కువ అయితే మాత్రం ఒప్పుకోను అరవై వేలకి ఒక్క రూపాయి ఎక్కువైనా నువ్వు ఒప్పుకోవద్దు చదివించద్దు సరేనా అయితే సరే ఓకే అమ్మయ్యా దొరబాబు బామ్మకి అబద్ధం చెప్పావు ఎందుకని నాకు తెలిసి డాక్టరీ చదవాలంటే లచ్చల్లో మాటే కానీ వేలల్లో కాదు దొరబాబు ఆ అమ్మాయి డాక్టర్ చదివించాల్సినంత అవసరం మీకు ఉందంటారా ఉందిరా చాలా అవసరం ఉంది అన్నదానం రక్తదానం నేత్రదానం మనల్ని మూడు జన్మలు కాపాడతాయి ప్రాణదానం ఏడు జన్మలు కాపాడుతుంది అదే విద్యాదానం మనల్ని జన్మ జన్మలకే కాపాడుతుంది మనకున్నది లేని వాళ్ళకిస్తే మనకి లేనిది ఆ దేవుడు మనకిస్తాడురా ఈ తలుపోటు అమ్మా ఏంటి అమ్మా అమ్మా దొరబాబు గారు వస్తున్నారమ్మా అమ్మా దొరబాబు గారు తాగడానికి ఏమైనా ఆయన మన కొంపలో ఏందవుతారే పిచ్చి మొహమ రండి బాబు రండి లోపల రండి రండి కూర్చోండి కూర్చో బాబు వీడో తింగర వెధవ ఎప్పుడు ఇంతే ఆ కుర్చీలో లాగా స్టైల్ గా కూర్చుందారనుకున్నాను జారుద్దని నాకేం తెలుసు అక్క అమ్మాయి చదువు కోసం ప్రస్తుతం ఈ లక్ష రూపాయలు ఉంచు తీసుకోక పర్వాలేదు తీసుకో చూడక నేను అమ్మాయిని చదివిస్తానని పది మంది ముందు మాటిచ్చాను ఖచ్చితంగా చదివించి తీరుతాను కానీ నేను ఎంత ఇస్తున్నానో ఎప్పుడు ఇస్తున్నానో అన్న విషయం మాత్రం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు మూడో కన్నంటే ఇక్కడ ఐదు రెళ్ళు పది కళ్ళు ఉన్నాయి మూడో కంటికి అంటే బామ్మకని క్లియర్ కట్ గా చెప్పేంటి అమృత
నువ్వు చక్కగా చదువుకొని పెద్ద డాక్టర్వై ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అదే నా ఆశ. అలాగేనండి. నిజంగా మీరు చేసిన సాయం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను. అంత మాట అనంతు, నేను చేస్తున్న సహాయం ఆవేశంతో కాదు మంచి ఆశయంతో. చూడు, దేవుడు చదువుకునే అదృష్టం అందరికీ ఇవ్వడు. నువ్వు రేపు కష్టపడి చదువుకున్నావంటే నా అంత డబ్బు సంపాదించుకోగలవు, కానీ నాకున్న డబ్బుతో నే ఎంత కష్టపడ్డా నీ అంత చదువుకోగలనా? చదువుకోలేను. అచ్చరిగాని కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు? మంచి రోజు చూసుకునే వెళ్తాం బాబు. అయితే ఆ రోజు సత్యపడిని తోడిచి పంపిస్తాను. వెళ్ళొస్తానక. మీ గ్లాస్ మీకు ఇచ్చేసానమ్మా, వస్తాను. కళ్ళు ఎర్రబడ్డాయే, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? ఉన్నట్టున్నాయి. కాళ్ళు పీకుడు అప్పుడప్పుడు. తిండి? తినాలనిపించదు. నిద్ర? పోవాలనిపించదు. వాంతలు అవుతున్నాయా? అంతవరకు రాలేదు. తాగే వదిలేస్తే ఖచ్చితంగా అవుతాయి. ఇది కుర్రపు పైత్యం. దీనికి అర్జెంట్ గా వాతేసి కర్ర పంటలు తగిలించకపోతే చాలా ప్రమాదం. తస్త ఉండు. ఇదిగో చూడమ్మా, ఇక్కడున్న పిల్ల ఎక్కడికి పోయింది? స్టాప్ 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 స్టాప్. హాయ్ హీరో, ఎలా ఉన్నావు? 74 కేజీల వెయిట్, 6 అడుగుల హైట్, ఆరోగ్యంగా బలంగా బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావు. నువ్వు చేసే పనులు ఏం బాలేదు. నేను చేసే పనులు బాలేవా? ఏంటవి? హోప్లెస్ అప్పు తీర్చి సాయం చేసావా? రోడ్డు వేయించి ఊరి వాళ్ళకి హెల్ప్ చేసావా? అవును. అమృతకు మాట ఇచ్చి మెడిసిన్ చదివిస్తున్నావా? ఇంత మందికి ఇన్ని చేసావే, నాకు మాత్రం ఏం చేయకూడదు అన్న బాగుందా? ఓ సింతేనా, నిన్నేం చేయమంటావు చెప్పు. ఓ మొగుడికి పెళ్ళాన్ని చేయమంటాను. ఓహో, అయితే ముందు మొగుడిని వెతకాలి. ఆల్రెడీ వెతికే ఉన్నాను, రెడీగా ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పు, తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వివరాలన్నీ ఈ కవర్ లో ఉన్నాయి, తీసి చదివి నా మొగుడితో నా పెళ్లి చేయించి కాపురం చేయించే బాధ్యత నీదే. ఆషాఢంలో పెళ్ళాడైనా పెళ్ళవకుండా తండ్రి కొండ కోటిలో ఎల్లుంటే తల ఊటీలోనే సెట్ల వల్ల ఎంచేమన్నా చేస్తా నీకోసం. కమ్మరాకై నువ్వు
తప్పనే తప్పను చేసుకుంటానే నిన్ను నా వైపును చాలా ఊటీలోనే చెట్ల వల్ల ఏం చేయమన్నా చేస్తా నీ కోసం మాట ఇచ్చానా తప్పని తప్పను చేసుకుంటాని నిన్ను నా వైపును ప్రేమ పిచ్చిలో పడ్డ మరీ అంత పరజ్ఞానం పనికిరాదు. కుక్క పిల్లలొచ్చి పెక్కలట్టేసుకోగలం. మొన్న అన్నవరంలో పచ్చి పులుసు పళ్ళాలమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు వచ్చావుగా. అవును వచ్చాను. అప్పుడన్నా చెప్పు ఉండాల్సింది. ఈ పాటికి పెళ్ళైపోయి నీళ్లు వచ్చేసుకునే దానివి. చెప్పలేకపోయాను. ఎప్పటికైనా కొంప ములిగిపోయిందేం లేదు. దొరబాబు పెళ్ళైపోగానే మన పెళ్లి శోభనం ఒకే రోజు ఎట్టేసుకుందాం. ఆ రోజు ఉన్నారా ఓ యగేశ్వరు వచ్చి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ. కనపడతలా సౌదరి గారి పొలానికి ఫెన్సింగ్ చేస్తున్నావు. ఆ పొలం నేను కొనేశానుగా. ఆ రోజు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వాడి మోహన కొట్టమన్నానుగా. ఆ కొట్టేసినా ఈ దొరబాబుతో పరాచకాలు ఆడుకో పైకి వెళ్ళిపోతావు. ఎరా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసావా? రై వీడికి 40,000 ఏమన్నా ఇవ్వలేదా? చేశాను దొరబాబు. ఏమయ్యా ఆ రోజు నీకు 40,000 ఇవ్వలేదు? ఆ రోజు నన్ను నువ్వు గిల్లి నిన్ను నేను గిల్లి గిల్లు గిల్లు సెల్లు చేసుకోలేదా? నిజం చెప్పు. ఏంటి గిల్లి గిల్లు చూసుకుంది? ఈయన చూసి 6 నెలలు పైన అయింది. నోర్మోయ్ చౌదరి పెద్దరికా నిలబెట్టుకుని ఇచ్చిన డబ్బుకి పత్రాలు ఇచ్చి సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నీ లోఫర్ వేషాలు పంచాయతీలో పెట్టి తేలుస్తాను. ఒరే సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవర్ని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయన. అయితే విను, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తెలుస్తాను. ఏ నాయుడు, ఆ రెండు కొండలో పట్రా. బామ్మా, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ రెండు కుండలలోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్యపండుగడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుతుంది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సయ్య అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడ కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఊరో పోయి తప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు టెన్షన్ అంతాని. పదవి పోయేసరికి పెతోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిచీనిలో ఈ హరిశ్చంద్రుడి పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురాలు తప్పవురానరుడా. ఒళ్ళుగా నేనెడుతుంటే పక్కన నీ పాటక చేరేట్రా. దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. ఊరే గుడ్డడా,
గండం గట్టెక్కి నాకు టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తే చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. మూతలు తీసి చూసుకోమననే. ఎవరు మూత వాళ్ళు తీయండి. ఓకే. చదవమ్మా చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గ 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 తెలిగిపోతుందా. ఇవాళ నుంచి ఎవడన్నా ఈ ఫైడ్ రాజు డబ్బులు తీసుకుని తీసుకోలేదని అబద్ధం మాడతాడు అని అట్టని ఇట్టని వంకర కొత్త కూశారా తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా? న్యాయం తెలిస్తే తప్పని కొట్టారు కానీ చంపాలు పడతాడేంటి? చిన్నోర్మి, నేనేం చెప్పానో జనాన్ని అడగరా చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు నరబాబు రెండు కుండలోను కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా, మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండి దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పర్సనల్ క్యాష్ గా వాడుకోవాల్సి వచ్చింది. ఏం అభ్యంతరం లేకపోతే వాయిదాల పద్ధతిలో చౌదరి గారికి ఆ డబ్బు కట్టేస్తాను. నా పరువు తీసావు కదరా. బాగు చౌదరి, ఇక నుంచి మంచితనంగా ఈ ఊళ్ళో అడుగు పెడితే పెట్టు, లేదా ఇలాంటి వెధవ వేషాలు వేసి ఈ పచ్చని పల్లెసీమను కూడా పట్టణంలో కల్తీ చేయాలనుకున్నావు, కాళ్ళు చేతులు ఉండవు. వెళ్ళు ఇక పదండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా అన్నా పేడనా. నాకు ఇక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతా ఉంటారా? అమ్మగుడ్డురా, వాడు బాగా దూకాడు. నువ్వు దూకెళ్ళా, గోదాట దూకాడు, దరిద్రం వదిలిపోయింది. గోయిందా గోయిందా పంచాయతీలో తీర్పు అదరగొట్టేశావు. నువ్వు చూసావా? నేను చూశాను, చాలా బాగుంది. మరి మీ ఇద్దరు కనిపించలేదే. ఆ జనం అంటే భయం. పైగా నేను సిటీ నుంచి మా ఫ్రెండ్స్ వస్తుంటే బస్ స్టాండ్కి వెళ్ళాను. మళ్ళీ కలుస్తానండి. సరే పదా. నాకు గాజులు కొనిపెట్టువా? నువ్వే కొనుక్కో. థ్యాంక్ యూ. ఏమైనా తెలియగడుగుతాను, నీ పెళ్లి గురించి నేను చేస్తుంటే. నువ్వు కదే, నేను చేస్తున్నాను. అదే ఈ జంట తడకోలు పెట్టండి బాబు. పచ్చ కావాల విధవాలరా. ఏదో పాపం సాయం చేశానని ఒకళ్ళు, స్నేహం చేయాలని ఇంకొకళ్ళు, సరదాగా మాట్లాడితే వెంటనే ప్రేమ పెళ్లి అని సంగతే మార్చడివేనా? హలో బేబీ. మా చౌదరి గారికి వార్నింగ్ ఇస్తావురా? కూరగాయల మీద పడతాం. ఎన్నిసార్లు చెప్పాను రా కూరగాయల మీద పడద్దని. చెప్తే వినమా నువ్వు. Ha ha ha!
అక్క ఈ చూడు ఎంత బాగున్నాయో ఒక్కసారి వేసుకోవా ప్లీజ్ అబ్బా అచ్చం డాక్టర్ లానే ఉన్నా అక్క ఈ కోట్ తీసుకుంటే నేనే కాదు అమ్మైన డాక్టర్ లానే ఉంటుంది నాకు ఎందుకు గానమ్మా నువ్వు డాక్టరీ బాగా చదివి మనూళ్ళు మంచి పేరు తెచ్చుకో అప్పుడే ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్న దొరబాబు ఆశయ నెరవేరుతుంది వచ్చినట్టున్నాడు ఆ చెవులు తీస్తా చేయండి ఆలస్యమైందంటే తలుపులు పలగొట్టుకుని వస్తాడు తొందరగా రాయండి తలుపు తీయడానికి ఇంతసేపా ఏం చేస్తున్నారు లోపల నిద్రపోతున్నావయ్యా మరి మొకాల్లో నిద్ర కళే లేదంటే అబద్ధానికి పుట్టండి నా దగ్గరే అబద్ధం ఏంటే ఆంధ్ర మొహాలు ఆనందంతో కళకళ కళకళ ఆడిపోతున్నాయి దేని సంగతి ఏంటి అన్ని పెద్ద 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 పుస్తకాలు ఉన్నాయి అమ్మాయి డాక్టరీ చదవడానికి వెళ్తుందయ్యా ఎన్నా ఊళ్ళోకి రాగానే ఎన్నా అంటే ఆ దొరబాబు గారి దయ వల్ల అమ్మాయి గారు ఇప్పుడు డాక్టర్ పోతున్నారు అన్నమాట అందుకే కన్న తండ్రి వచ్చినా భయం భక్తి లేకుండా బొమ్మల్లా నిలబడిపోయారు సీతమ్మ తల్లి నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి చిన్న పని ఉంది తెల్లారేదాకా ఉండేంత టైం నాకు లేదు క్యాష్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నా దగ్గర డబ్బులు ఎక్కడే అయ్యా పిల్ల నూరుకి పంపడానికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను ఆలోచిస్తావే దాని గురించి అయితే బాగా ఆలోచిస్తావు తెలివైన దాని కదా ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి ఆపరేటర్ అమ్మేసాను అనుకో ఆపులు వచ్చేస్తాయి అన్నా ఆపని మాత్రం చేయకుండా అన్నా ఇవి చాలా ఖరీదైన పుస్తకాలు ఒకసారి అమ్ముకుంటే కొనలేవు పిల్ల కాలేజీకి వెళ్ళే పిల్ల మోస పెడతా వెళ్తే బాగుండదు నీకు తాండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటానా అది కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా ఈ దిగిరావు ఏమే ఎవరన్నా వచ్చి నాగరోజు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే కోమాలోకి వెళ్ళారని చెప్పు గోవాకి వెళ్ళాను అనుకుంటారు ఆడవద్దమ్మా అంతకంటే ఏం చేయగలనే నా కడుపును పుట్టిన పాపానికి మీకిన్నరకం తప్పదు అమ్మా ఊరుకోమ్మా వెళ్ళ గొలుసు లేకపోతేనే నాన్న ఎక్కడ డబ్బులు చూస్తాడో అని టెన్షన్తో చచ్చాను డబ్బు చూడలేదు అంతే చాలు త్వరగా బయలుదేరండి బస్సుకి టైం అయింది దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో అమృత ఏంటండి ఏం లేదు అక్క ఏంటి అమృత మేడం బోసిగా ఉంది అదా అది సర్లే కష్టాలు ఎప్పుడు ఉండేవిగా రే అమృతని హాస్టల్లో చేర్చడానికి ముందు ఓ చైనేదన కొనివ్వు కాలేజ్కి వెళ్లే పిల్ల మేడలా బోసిగా ఉండకూడదు బయలుదేరండి లక్ష్మి బాగా చదువుకో ఉత్తరాలు రాస్తూ ఉండు అమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా ఏమ్మా సరే నా కూతురు ఎప్పుడు ఇంత దూరం వచ్చి చదువుకోలేదు దాన్ని మీ తోబుట్టుగులా చూసుకోండి తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఈ మాటలన్నీ మాకు చెప్పండి ఎందుకంటే ఆ పిచ్చి పనులు మేం చేస్తాం అమృత మాకు ఇప్పుడు వార్నింగ్లు ఇచ్చి ఓ టీచర్ భయపెడుతుంది అమృత గుడ్ గర్ల్ అండి అమృత గురించి మీరేం భయపడద్దు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి సచ్చారు అందరూ ఆడాలి నువ్వు ఇంత ఆలస్యం చేసావేంటి ఏం చెప్పమంటావమ్మా బంగారం కొట్టుడికి నాకు గొడవ ఎందుకు ఇప్పుడు మన ఊళ్ళో ఇంత చింతపండు కొంటే ఇంత బెల్లం మొక్క కొసరెడతాడా గౌడి గంగ తాతగాడు మరి ఆడేట బంగారం కొట్టాడు ఇంత పొడుగు గొలుసు కొంటే ఓ ఉంగరం అన్న కోసరం అని అంటాడు నీ సంగతి సార్ మా దొరబాబుతో వచ్చినప్పుడు తెలుసుకుంటాను రాని వచ్చేసాను మరి మన రైలుకి టైం అయిపోతుంది కదా తీసుకో జాగ్రత్త ఉంటాను పద నూరా చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనమ్మా ఉత్తరాలు రాస్తూ ఉండు అలాగే నువ్వు ఉండు మేము వెళ్తాం వస్తా అక్క బాయ్ ఇలాంటి బిల్డింగ్ ఒకటి నేను ఎప్పుడు కడతానో ఏమో అన్నయ్య ఏంటమ్మా ఏంటమ్మా కళలో కూడా మెడిసిన్ చదువుతాను అనుకోలేదు ఇదంతా దొరబాబు గారి చలవే
ఆయనకి ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. త్వరలో ఉత్తరం రాస్తానని మాత్రం చెప్పండి. అలాగేనమ్మా. వెంకన్న గారు మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా, నేను పంపిస్తాను. మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఎవరు వస్తున్నట్టున్నారు? ఏంట్రా చౌకేకలు కొంపలు మునిగినట్టు? నాకు ఉత్తరం వచ్చింది. ఎవరు రాశారు? తొందరగా చదువుగా. చదువు తొప్పించుకో, తొందర అయితే నాకు రాదు కదా. నువ్వే చదువు. మరి అలాగుండు. ప్రియమైన దొర్రబాబు గారికి అమృత నమస్కరించి వ్రాయినది. ఏ జన్మలో నేను చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మీ సాయం పొందగలిగాను. ఒక పేద పిల్లని పెద్ద మనసుతో ఇంత పెద్ద చదువు చదివిస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా బాగా చదువుకుంటున్నాను. రోజు కాలేజీకి వెళ్లే ముందు మీ ఫోటోకి నమస్కరించి వెళ్తున్నాను. మీ రూపం ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉంటుంది. మీ రూపం తలుచుకుంటేనే నాకు తెలియని ప్రోత్సాహం, నాకంటూ ఒక మనిషి ఉన్నారన్న ధైర్యం కలుగుతుంది. మీరు కన్న కలలు నా వల్ల నిజమై నేను మంచి డాక్టర్ నవ్వాలని అనుక్షణం అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీ అమృత. అర్థమైంది కదా? నేను వెళ్ళి వీడియో బుక్ చేసుకొస్తానండి. వీడియో ఎందుకురా? ఎందుకంటే మీ మ్యారేజ్ కవరేజ్ కోసం. బుద్ధి లేదు. ఆ అమ్మాయి ఏదో మనం చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉత్తరం రాసింది. దానికి ఏదేదో ఊహించేసుకోవడమేనా? బుద్ధిందా నీకు? బుద్ధిందా నీకు? తగ్గుద్ది లేదు, తగ్గుద్ది లేదు. మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లె దీపమా నీ రాటే శుభశకునం నా ఇల్లే పూలవనం కల జంటల కిలకిల పాటల బృందావనికే రాధవు నీవమ్మా మాఘమాసమా మౌనరాగమా మంచు మేఘమా మల్లె దీపమా తెరిచిన కలలు కన్నాను కౌకిలింతలే వేసవి సందెలలో వెచ్చని సంధ్యారాగాలు అసల అంచులలో కలిసిన జీవన తీరాలు పిలవాలంట పెదవేరాక నిలవాలంట కుదిరేలేక ఎదవే దించగా సొదలో ముంచగా కసిగా కమ్మగా కదిలే పెంచగా మనసుల చాటుగా గడపలు దాటిన అనురాగానికి పల్లకి మాఘమాసమా మౌనరాగమా
గంటగా గుడిలో గుండెలో ఒకటే గంటగా పొలకరి ఆశల తొడి మలు పూసిన కన్నితనానికి పొన్నని వీడమ్మా మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా నీరాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం నాకు ప్రాణమా స్నేహ గీతమా చిలకల జంటల కిలకిల పాటల బృందావనికే రాగము నీవమ్మా ఒరేయ్ సత్యపండు ఏంటమ్మా ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది దానికోసమే ఎత్తుకుతున్నా నువ్వు ఎంత ఎత్తుకినది కనపడదరా ఏ దొరకనని నీకు గాని మాట ఇచ్చిందా దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను ముందే చెప్పు తొప్పించుకోవా ఏం సీతమ్మా నేను ఇచ్చిన పసరు తాగావా పసరు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదిస్తాను ఏ సీతక నీకేమైనా కావాలా చెప్పు తీసుకొస్తాను నాకేం వద్దు తమ్ముడు వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు తప్పకుండా చూసొస్తాను రేయ్ నాయుడు వాళ్ళందరికి ప్రోగ్రామ్ చెప్పారా మరి ఎక్కడ త్వరగా బయలుదేరుతాం ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా ఏమంటున్నాడు మనకి హిందీ రాదనుకుంటున్నాడు నీకొచ్చా వచ్చా చూపిస్తాను తడాక ఏంటో ప్యారే క్యా బాత్ కర్తా హై తుమ్ కాలేజ్ హై హమ్ విలేజ్ హై కాలేజ్ మే అమృతా హై హమ్ దేఖ్ రహే కే బాత్ జాతా హై జాతా హై ఏయ్ టైరో టైరో సెక్యూరిటీ కో బులాఓ క్యా ఏయ్ సెక్యూరిటీ కా क्या सिक्योरिटी है हम क्या बोलते हैं कॉलेज में अमृता है देखने के आराम जाजे तुझे लड़की चाहिए मैं ब्रोकर दिख रहा हूँ क्या हाँ इक्कन ने ना ब्रोकर नंदा का मल्ली नुवो ब्रोकर वेंट आते हैं तो आप बताओ तू ब्रोकर है क्या हाय हाय दरबाब के पक्का पर्सनल ब्रोकर है नीच कमी ने कुत्ते तू कॉलेज आकर सीधा लड़की चाहिए मैं छोड़ूंगा नहीं నువ్వే కదరా కాలేజీలో చేర్చావు ఎక్కడ చేర్చావో గుర్తులేదా ఎందుకు గుర్తులేదు ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదుర్కొండ ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు ఒక అమ్మాయి పచ్చ సీర ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి తొప్పించుకున్నారు ఎంత ఎత్తుకునా సీరలే కనపడి సావట్లేదు నోరు మీరా ఇంకా నయం అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు మీద నాలుగు కాకులు ఉన్నాయి దాని కింద నాలుగు ఆకులు ఉన్నాయి ఇంకో గది ఉంది నువ్వు పోయి నువ్వు ఇటు బతుకు నువ్వు ఇటు బతుకు ఒక్కొక్కడు ఒక్క వైపు పెట్టకండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి ఎక్కడ ఉంటుందో చెప్తారా ఏమండి ఇక్కడ అమృత కాదు ఓ డాక్టర్మా అమృత అనే అమ్మాయి సన్నగా అమృత నీ కోసం ఎవరో దొరబాబు అని ఎదురొచ్చి గొడవ గొడవ చేస్తున్నాడు తెలుసా అవును సార్ వీళ్ళంతా మా ఊరి వాళ్ళే అవును సార్ నేను దోసకాయలపల్లి దొరబాబుని నేను నాయండి నేను తిరుపతిని ఈయనే సార్ నన్ను చదివిస్తున్నది ఇజ్ ఇట్ అవును సార్ కాలేజీకి వచ్చినప్పుడు డిసిప్లిన్ గా ఉండాలని తెలీదా పోలీసులు గప్ప చెప్పాలా వద్దు సార్ వీళ్ళకేం తెలీదు తెలియక చేశారు ఈ ఒక్కసారికి క్షమించండి సరే సరే ఇక ముందు ఇలా ప్రవర్తించకండి ఎందుకండి ఎప్పుడూ నీట్ గా మంచి డ్రెస్సులు వేసుకునే మీరు ఇవాళ నా కోసం వచ్చి ఇలా తయారయ్యారు ఇందులో ఏముందండి ఇంటికంటే కొత్త డ్రెస్ వేసుకుంటాను అయినా ఇలాంటివన్నీ మీరు మనసులో పెట్టుకోకూడదు మీరు బాగా చదివి ఫస్ట్ రావాలి అలాగేనండి డబ్బు ఏమైనా కావాలా వద్దండి ఇంకా ఎంతసేపు గుసగుసలో మరి అదే లవ్ లో ఉన్న లబ్జు లవ్ లో ఉన్న లబ్జు నీకు తెలిసినట్టు ఎందుకు తెలవద్దు మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళం ఎవరు ఆ కాలం కట్టిన రేఖలింపుకునే సత్యమనే దానికేం తక్కువ అయినా దాని మొగుడుకు లేని నొప్పి మధ్యలో నీకెందుకో రేపదనరా వడ్డీ మీద వడ్డీ ఇవ్వాల్సి వచ్చినా
కనీసం ఇవ్వాల్సిన వడ్డీ ఆగండి. మా బాబు పాత బాకీని మనసులో పెట్టుకోకుండా ఈ మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని 1500 ఇవ్వండి. ఏంటి ముష్టి రెండు సూత్రాలు పెట్టుకుని 1500? నా వల్ల కాదమ్మా, ఒక 1000 రూపాయలు అయితే ఇస్తా. మీరే అట్లా అంటే ఎట్లా? పిల్ల ఏదో అర్జెంట్ గా ఫీజు కట్టుకోవాలంట, చదువు ఆగిపోద్ది, మీకు పుణ్యం ఉంటది. ఇవ్వు బాబు, సచ్చిన తర్వాత పాపమో పుణ్యమో ఎవరికి తెలుస్తామా? ఇక్కడ మా సొమ్ము పాత బాకీకి దిక్కులేదు, కానీ కొత్త బాకీ ఈ గొడవలో ఎందుకని 1000 రూపాయల కంటే నా వల్ల కుదరదమ్మా. ఎందుకు కుదరదు చూడు బయట రాజు, సీతకి ఇవ్వాల్సిన బాకీ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. ఓకే. తాళిపోటు ఎందుకు తాకట్టు పెడుతున్నావు అక్క? చెప్పక అమ్మ ఏదో ఫీజు కట్టాలని ఉత్తరం రాస్తేను. మరి నేను మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పటికే ఎంతో సాయం చేశావు, ప్రతిసారి ఏం అడుగుతుంది బాబు? అదేంటక్క, అమృత చదువుకు అయ్యే ప్రతి పైసా నేను ఖర్చు పెడతానని చెప్పాను కదా. సరే, ఎలాగో ఎరువుల కోసం పట్టణం వెళ్తున్నాను, అమృత ఈ విషయం మాట్లాడి ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఇక పైన అమృత చదువు గురించి నువ్వు మర్చిపో, సరేనా? అమృత నీకోసం గెస్ట్ వచ్చారు. చదువు ఎట్టాగుంది? బానే ఉంది. అది నా బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదివి పై లెవెల్కి వెళ్ళిపోవాలా? ఏంటి నాన్న ఇది, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ రాకూడదా? రావచ్చు, కానీ తాగి రాకూడదు. తాగేనా? ఈ వాసన ఎప్పుడో రాత్రి తాగింది. నేను ఇప్పుడు పెద్ద మనిషిని కలవాలా? ఆయన కలవాలంటే తాగాలా, కోమాలోకి వెళ్ళిపోవాలా? డబ్బులు లేవు. లేవా? ఎందుకే సొంత తండ్రితో అబద్ధం ఆడతావు? నాన్న ఇది హాస్టల్. హాస్టల్ అయినా హాస్పిటల్ అయినా నాకు ఒకటే. ఇదిగో నాకు ఊరికి నీ కోపం చేస్తుందని చెప్తున్నా. లేవని చెప్తున్నానుగా. ధన రూపంలో లేకపోతే వస్తు రూపంలో పర్లేదు. నేను ఇది నా కూతురు పడుచు. చూడు, అనవసరంగా గొడవలు చేసి అమ్మాయిని బాధ పెట్టకు, ఆ అమ్మాయిని ప్రశాంతంగా చదువుకొని. నువ్వెవడో మాట చెప్పడానికి, దాన్ని సరించడం పెద్దగా నాకు తెలుసు, నేను దాని తండ్రిని. విన్నారా, వీడు తండ్రి అంట, మీకు తండ్రులు ఉన్నారుగా, కూతురు పరుసు కొట్టేసే తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? వాళ్ళు వినేదంటారా? అది నా కూతురు పరుసు ఏంటి, అవసరం అయితే దాని మెళ్ళలో గొలుసు కూడా లాక్కుంటాను, నువ్వెవడో చెప్పడానికి. ఆయన ఉంటే మీకు చేస్తే మరీ అదక్కదు, తిరిగి కొడితే చేస్తా. అసలు ఆయన ఎవరనుకున్నావు? ఎవడే ఎవడు అంత వెనకేసుకొస్తున్నా వాడికి నీకు సంబంధం ఏంటి? ఆయన నా దేవుడు, నా ప్రాణం, నా సర్వస్వం. నీకు సంబంధం చూశాను రా నలుగురు పిల్లల తల్లి. నాకా? అదిగో దుర్బాబు వచ్చాడు. దొరపాపు దొరపాపు, నీకు ఫస్ట్ క్లాస్ సంబంధం చూశాను. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నేనే చూసుకున్నాను. మరి నేనేం చూసేది? నీకు నువ్వు చూసుకో. దొరబాబు అమృత జాతకం చూశాను, నీకు అబ్బులకి చక్కగా సరిపోయింది. నిజమా? ఆయన మీద మనసు లేదంటే నమ్ముతావా? షటప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. అతనితో ఏమీ లేకపోతే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తాడా? ఆపండి, ఇంకోసారి ఇలా మాట్లాడితే మీతోనే మాట్లాడను. అవును బామ్మ, అమృత నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. ఇంతకాలం ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమకి ఎంత బలం ఉంటుందో, ప్రేమించే మనిషికి ఎంత ధైర్యం ఉంటుందో ఈ రోజే కళ్ళారా చూశాను. అంతమంది అమ్మాయిల మధ్య కన్న తండ్రి ముందే నేనే తన ప్రాణమని, నేనే సర్వస్వం అని తెగించి చెప్పింది బామ్మ. అయితే వెంటనే సీతమ్మతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. కళలో కూడా ఆయనకి నాకు పెళ్లి గిళ్ళి అని మాట్లాడకండి, నేను చాలా హర్ట్ అవుతాను. అసలు దొరబాబుకు నీకు ఉన్న బంధం ఏంటి? దేవుడికి భక్తురాలికి ఉన్న అనుబంధం. ఆయన నాకు చదువు భిక్ష పెట్టింది దేవుడు. దేవుణ్ణి ఎవరైనా పూజిస్తారు కానీ ప్రేమిస్తారా? 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 పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? 5 ఏళ్ళు ఆగాలి. అమృత డాక్టర్ అయ్యి ఈ ఊరొచ్చాక తనకు ఒక హాస్పిటల్ కట్టించి ఆ హాస్పిటల్లో తన డాక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టాక అప్పుడు పెళ్లి చేసుకుంటారు. అరే సంటడా, ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా, ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక,
అరే సెంటడా బెల్లపుంది ప్రెషర్ ఏంట్రా ఫ్రెష్ ఎన్ని కిలోలు ఉందిరా 3 కిలోలు తీసి పక్కనట్టు అలాగే ఏయ్ పొట్లం కడతానంటరా సంపేతన పొట్లం కట్టావంటే మరి దేంట్లో కట్టను ఏయ్ కనపడతం కదా దబరా ఆ దబరా తీసి ఇక్కడ పెట్టు అబ్బా నా పంట పండింది ఈ బెల్లపుంది సందేశే ఇది ఎన్ని కిలోలు ఉందిరా ఇది 3 కిలోలు 3 కిలోలు కరెక్టేరా ఇది తీసి సందేశే ఇది పంట పండింది ఒరే 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 ఈ కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటది చేసేరా पैन डाबाजी लड्डू किटील मत ఇందర్ నిన్ చూత్రా నీకా నాకా నీకే మా ఇంటికి సుట్టాల అక్కడ వచ్చారు మరి మీ ఇంటికి సుట్టాల రానప్పుడు ఐ కొంచెం వేసే ఈ కొంచెం వేసే అని తప్పించుకుంటా బాబు చెత్త ఏంటి ఎవడరా నువ్వు ఏయ్ మైసూర్ పాక్ వేసారా మైసూర్ పాక్ వేసే మైసూర్ పాక్ వేసారా మైసూర్ పాక్ వేసే కలుపు కలుపు కాస్త కలుపు అప్పుడు వాళ్ళ కత్తిస్తం పట్టింది ఆగా ఆగా అక్కడ 100 గ్రాములు అందులో వేసారా అది మన్నకే వేసే వేసే ఇదిగో శుభ్రం పొట్లం కట్టు कड़ता ना गंटल पंचांग पोटाल कटको रे सत्पुर कदरा देवड़ा दोसकल ग्रामस्थल अंदर की स्वागत सोमांजलि मुझे मन एम एल गार अंदर की नमस्कार नेकोचा पल्लूर इंत मं हास्पल कट दुराबाब की ना अभिनंदन एम एल हास्पल की ఏం కావాలన్నా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను సభా సరస్వతికి నమస్కారం ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆరద ఉందంటారు కానీ ఈ ఆరదని విజయం వెనుక ఓ మహానుభావుడు ఉన్నాడు ఆయన పేరు దొరబాబు నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఈ రోజు ఈ హాస్పిటల్ కి డాక్టర్ గా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణమైన వ్యక్తి కాదు శక్తి దొరబాబు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను ఆయన ఇచ్చిన ఈ కొత్త జీవితాన్ని ఆయన కోరుకునే విధంగా పేదలకు సేవ చేసుకుంటూ దొరబాబు గారి పేరు నిలబెడతానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు ప్రారంభించు వద్దు నాన్న నువ్వే ప్రారంభించే కానీ అమృత కుడిక లోపలికి పెట్టి వెళ్ళమ్మా గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్న ఏ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామతి నీకు ఒక కోవెల చేసా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం
బాలనికోనా నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నా ఈ దినం వసంత వేళ నీ వయసు పూలు పూసే ఆ పూల గాలి నీలో నా వలపు వేణుగుదే ప్రేమ మందిరాన కుడి కన్ను అదిర నేల పెళ్లి మంటపాన కుడి కాలు పెట్టిరారా నీవే నాకు నీవే సాగిరావే నా కోసం పోయా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నా ఈ దినం బాబుగా డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా ఇంకా నాకు వేరే పనే ఉందిరా అందుకే ఈ ప్రాంతీయంలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా లేదురా తాగుతానరా మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానరా తాగరా తొందరగా తాగరా ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను గానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా తాగరా చావరా చావమంటావరా నా సావు సీన్ చూడాలనుందట కామెడీగా తప్పించుకుందట్రా సత్తానరా సత్తాను ఆ నాయుడిగాడు కూడా వచ్చాక ఆడికి కూడా ఓ పెగ్గ పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానరా చచ్చిపోండు నాయుడు చచ్చిపోండు నాయుడు ఏంట్రా నువ్వు చచ్చిపోవడం డిసైడ్ అయిపోయావా వీళ్ళందరికి పాటిస్తున్నావుగా అవునరా నీకోసమే ఎయిటింగ్ రా దారా నువ్వు కూడా పెగ్గించుకోరా నేను చచ్చిపోతానరా వద్దురా నువ్వు చావటానికి వీల్లేదు నేను చచ్చాను నువ్వు చావటానికి వీల్లేదు అంతే చూసారా చూసారా ఇడికి నేనంటే ఎంత ప్రేమో అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం ఎర్రా ఎర్రా నాయుడు నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఎంత ఇష్టం కదా లేదురా గంట కదా నుంచి అంటే ఉండరా ఇవాళ పుట్టినరోజురా పుట్టినరోజా పుట్టినరోజా ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు ఏ నేను పుట్టకూడదా అందుకే ఈ రోజు ఇంటి చావద్దు అంటున్నాను ఏం నేను చచ్చి తొప్పించుకుంటే నీకేంటే నష్టం అంటావంట్రా ఇవాళ నువ్వు చచ్చిపోయేవాడుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను నీ శవాన్ని మేము శ్మశానానికి తీసుకెళ్తావు అక్కడ నిన్ను కాల్చడం మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా మళ్ళీ రేపు వెళ్తాం పాలు పొంగించడం బూరులు అడుగుతూ తింటాం ఈ సంవత్సరంతో సరిపోదురా మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్ డే ఒకే రోజు వస్తుందిరా నువ్వు చావటం నేను పుట్టడం నేను పుట్టడం నువ్వు చావటం నువ్వు పుట్టి నేను చచ్చి నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతం నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉండదురా బాబా అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో అంటనే చచ్చిపోవాలి పెట్టండి అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా ఏంటేంట్రా నాకు పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా నీకు ఉద్యోగం లేకపోవడంట్రా హాస్పిటల్లోని కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడురా నిజమా అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం
డబ్బాయిడ్రా బుడబుక్కలాడు మరి డబ్బుతున్నా డబ్బా ఖాళీగా ఉంది పురుగుల మందు బ్రాంతిలో కలిపేసిన మన డౌట్ గా ఉందిరా ఊపిరి పీల్చండి మీ రికమెండేషన్ సరిపోద్దిగా మేడం గారు ఉద్యోగం ఇస్తారు నమస్కారం దొరబాబు నమస్కారం మీరు కూర్చోండి మీరెళ్ళండి దొరబాబు మీరేం కంగారు పడకండి ముందు వరుసలో పంపించండి సిస్టర్ ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు ఇంకెంత మంది పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ కాదు మేడం దొరబాబు గారు వెయిట్ చేస్తున్నారు అరే దొరబాబు గారు నమస్తే మీరు వచ్చి ఎంతమంది మీరు వచ్చి ఇప్పుడే వచ్చాను మీరు వచ్చిన సంగతే నాకు తెలియదు ఏ సిస్టర్ చెప్పాలని తెలీదా నేను చెప్తూనే ఉన్నాను మేడం కానీ ఆయనే ఆయన అలాగే అంటారు మీకు మాత్రం తెలియదు ఏమైందండి ఏం కాలేదు గాని ఓ చిన్న పనుండి వచ్చాను రండి రండి ఆ సీట్ లో కూర్చోండి భలేవరే మీ సీట్ మీది నా సీట్ నాది మీరు కూర్చోండి కూర్చోండి వీడు సత్యపండు ఏమైంది వీడికేం కాలేదు వీడికి ఉద్యోగం ఇప్పిస్తే ఏ ఉద్యోగం చేస్తారు ఏమిచ్చినా చేస్తానండి మీరు సూదేస్తే నేను తెస్తానండి మీరు మందు బెళ్ళేస్తే నేను మంచి నీళ్ళు పోస్తానండి అంతే కాదండి నాకు క్రోసిన్ అనాసిన్ మైసన్ టైసన్ మెడిసిన్ కిరోసిన్ నవాల్జన్ అనాల్జన్ జిన్ను రమ్ము ప్రాంతి ఇస్కి కింగ్ ఫిషర్ మొత్తం అన్ని పేర్లు తెలుసండి మీరు బెల్ల కొడితే వస్తానండి కొట్టకపోతే సచ్చిన రానండి ఏంటంటే అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా అడిగానా అది కాదండి ఇది మీ హాస్పిటల్ మీరు పెట్టిన భిక్ష ఇక్కడికి మీరు ఓ మామూలు మనిషిలా వచ్చి బతిమాలుతుంటే నాకు ఇబ్బందిగా ఉందండి అయ్యో భలేవరే మీరెప్పుడో అనుకోకండి సరే రేపటి నుంచి జాయిన్ అయిపోండి కాంపౌండర్ గా కాదు అటెండర్ గా అయితే ముందు మంచి నీళ్ళు అట్టుకొచ్చేస్తానండి ఎందుకు డ్యూటీ ఎక్కేసినట్టు కన్ఫర్మ్ చేసేసుకోవడానికి సరే పట్రా నాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది హాస్పిటల్ ఏరియాలో రిసార్ట్స్ కట్టడానికి వీల్లేదని తెగేసి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు పొలానికని కోర్టులకని కోట్లు 5 కోట్లు తగలేశాను అంతా బూడిదైంది మీరు ఊరికి అరిచి బీపీ తెచ్చుకోపోకండే అక్కడ ఆసుపత్రి పడగొట్టి మీరు అనుకున్నది కట్టించడానికి ఓ మనిషి ఉన్నాడు వాడెవడు ఏ డాక్టర్మ కోసం అయితే ఈడు ఆసుపత్రి కట్టించాడో ఆ డాక్టర్మ బాబు బిస్కెట్ చూపిస్తే కుక్కైనా తోక ఒప్పుకుంటూ వస్తా లేదో గాని ఈడు మాత్రం కంటి ముందు క్వార్టర్ కనిపిస్తే చాలు కన్న కూతురు కూడా అఫీషియల్ గా అమ్మేసే లుచ్చగాడు పైగా ఈ దొరబాబు గారు అంటే ఆడి కడుపు మంట దానికి 190 కారణాలు ఉన్నాయనుకోండి అయ్యని మనకి ఇప్పుడు ఎందుకు మీరు ముందు ఆ ఊళ్ళో ఆడితో మందుల షాపు అని ఒక షాప్ ఓపెన్ చేయించండి అయ్యా ఓపెనింగ్ చేసిన సందర్భంగా తమ చేతితో పావుసేరు మందు నేనా ఇక్కడ అవన్నీ మీరు మీరు చూసుకోండి వీళ్ళేంటి మందుల షాప్ అని చెప్పి మందు షాప్ ఓపెన్ చేసినట్టున్నారు లేవండి లేవండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దొరబాబుని పిలవాల్సి వస్తుంది ఆడికి నీకు ఇంకేంటే ఆడోళ్ళకి మగోళ్ళకి రౌడీ గొడవలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు ఇక ముందు ఎప్పుడైనా రౌడీ వెధవల్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ ఎముకల్ని బూడిద చేసి నా ద్రాక్ష తోటకి ఎరువుగా వేస్తాను జాగ్రత్త
నీ ఫైటింగ్ చాలా కాలమైన దొరబాబు నిద్ర వచ్చేస్తుంది దొరబాబు అంటే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తొప్పించుకునేవాళ్ళం హాస్పిటల్ కు మోసుకెళ్ళాల్సి వచ్చింది రే హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చింది నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకు బాబా కళ్ళు తిరిగి పడినందుకు ఎక్కడ పడిపోయావు బాబా ఇప్పుడు పడుతున్నాగా దొరబాబు పడిపోయాడు దొరబాబు రక్షణగా పట్టణ హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి రా చిన్నోర్వి మన హాస్పిటల్ కే తీసుకెళ్ళండి మన డాక్టర్ మే చూడాలి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది తలకి దెబ్బ తగిలిందమ్మా కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషన్ ఏమన్నమ్మా ఎక్కడో సరి చేయండి అమ్మా అసలు దెబ్బలు ఎలా తగిలాయి మీ నాన్న మెడికల్ షాపను పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా ఆ చూసిన దొరబాబు రెచ్చిపోయి వాళ్ళకి చిత కొట్టేశాడమ్మా తల్లి ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా అంత పెద్ద గొడవ జరిగిందా అదేం లేదులే డాక్టర్ అమ్మా నిజానికి ఇది చిన్న విషయమే మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ మీకు ఏదైనా అయితే మేము ఎంత బాధపడతామో తెలుసా మీరు ఇక్కడే ఉండి రెండు రోజులు రెస్ట్ తీసుకోండి అమ్మా మమ్మల్ని కూడా ఉండమంటావా అక్కర్లేదు మీరు వెళ్ళండి వెళ్ళండి అలాగే అమ్మా బాబుని జాగ్రత్తగా చూసుకో అమ్మా అవునే నేనే మందుల షాప్ లో బ్రాండీ షాప్ పెట్టాను ఎల్లుండి ఎంట్రెన్స్ షాప్ కూడా పెడతాను ఏం చేస్తారు ఏంటయ్యా నీ మాటలు ఇప్పుడు అదేమన్నా చిన్నపిల్ల ఊళ్ళో నలుగురు చేత దండాలు పెట్టించుకునే డాక్టర్ అబ్బో దాని పరువు ప్రతిష్టలు కాపాడకపోతే కాపాడకపోయావు నాశనం చేయబోక మీరు నాకు చెప్పడం కాదు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి లేకపోతే ముగ్గురిని నరికవలు పారేస్తా మీరు ఎందుకు చేసేస్తున్నా అమ్మే తప్పు మాట్లాడింది మీ డాక్టర్ కూతురికి కొంచెం నోరు ఎక్కువైంది తగ్గించుకోమని చెప్పు లేకపోతే ఎప్పుడు నేనే పర్మనెంట్ గా నీ పెళ్లి విషయం మాట్లాడడం కోసమే పిలిపించాను నేను కన్న కలలు ఈ జన్మకు కలలు గాని మిగిలిపోతాయి అనుకున్నాను కానీ మీరే చెప్పగానే చెప్పలేనంత సంతోషం వేసింది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రేమించడం గొప్ప కాదు ఆ ప్రేమని ప్రేమించిన వాళ్ళకి చెప్పగలగడమే గొప్ప అప్పుడే ఆ ప్రేమ బ్రతుకుతుంది లేదా అది బ్రతికినంత కాలం మనల్ని చంపుతుంది ఏంటి మీరు అనేది అవును నీరజ నేను కూడా నీలాగే ఒకరిని ప్రేమిస్తున్నాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాను అప్పుడేమో తొందరపడకూడదని చెప్పలేదు ఇప్పుడు ఆలస్యం చేశానే అని ఆలోచిస్తున్నాను నా పరిస్థితి ఏ ప్రేమికుడికి రాకూడదని నిన్ను పిలిపించాను అంటే నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కుమార్ పక్కూరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి మీ కాలేజీ తెలుసా మీరిద్దరం మంచి స్నేహితులు ఆ స్నేహాన్ని తన మనసులో ప్రేమగా మలుచుకున్నాడు దాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు నీతో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు ఈ ప్రపంచంలో నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనంటున్నాడు చూడు మనం ప్రేమించిన వాళ్ళ కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళని చేసుకోవడమే చాలా మంచిది కాదనుకో నీకేం పోయిందిరా లోపలికి వెళ్ళమంటారు పెళ్లి గురించి అడగమంటారు టెన్షన్ పడేది నేను కదా ఇంకా సిగ్గుపడితే ఎట్లాగయ్యా 5 సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పాటికి మీ అబ్బాయి తోటి ఆడుకునేవాళ్ళం నువ్వు అడుగుతావు నన్ను అడగమంటావా పెళ్లి నీకా నాకా మరి నోరు మూసుకో వెళ్ళండి బాబు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకు అరుస్తున్నావు తమరు చెరని గౌరవం అండి ఏడ్చవులే సరే డాక్టర్ ఉందా ఎంతుకుంటారండి ఏం చేస్తుంది వేణ పట్టుకుని మధ్యలో వేణల్లు రోగే టాయ్ టాయ్ అని పాటలు పాడేస్తున్నారండి అదేంట్రా మరి లేకపోతే ఏంటంటే డాక్టర్ అన్నాక ఏ జబ్బు వచ్చినాడుకో జ్వరం వచ్చినాడుకో కాలో చెయ్యో పట్టుకుని ఊ పొడిచేస్తారు ఇంజెక్షన్ ఇంకేం చేస్తారు రై పోరా పోతంలే పాపం వీడితో డాక్టర్ ఎంత కష్టపడుతుందో వస్తానమ్మా నెక్స్ట్ ఏమైంది నాకు నాకు మీరు కంగారు పడతారు ఏంటండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్
మీరు ఏ పని మీద వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? అది అది నార్మల్. ఏంటండి నా మీద సీరియస్ అవుతున్నారు? మీ మీద కాదండి. మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి ఇబ్బంది కావడదా? అదే ఇక్కడ జనం ఎక్కువైపోయారండి. అవునండి పేషెంట్స్ ఎక్కువైపోయారు. చాలా కాలంగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా చెప్పాలనుకున్నారా? నాకు తెలుసండి, నేను చెప్పాలనుకున్నది కూడా అదే కనుక ఇవాళ మంగళవారం వదిలేద్దాం, రేపు బుధవారం సెలవిచ్చేద్దాం, ఏనుండి గురువారం దశమి, బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆ రోజు చెప్పేయండి. నిజమే, పెద్దానికి ఓ టైం ఉందంటారు. అయితే ఎల్లుండి 9 గంటలకి నేను గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను. సారీ సెటర్ సిస్టర్ వస్తానండి. సారీ. ఏంటండి నేను ఆలస్యంగా వచ్చానా? అబ్బే లేదండి, నేనే ముందుగా వచ్చాను. అలాగా. అదే ఈరోజు ఆ ముఖ్యమైన విషయం. అవును అదే, మీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎలాగైనా చెప్పండి పర్వాలేదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం చెప్పకండి, ఎందుకంటే నాకు అర్థం కాదు. అదే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా జనం బాగా వస్తున్నారు, ఒక్కదానే కష్టంగా ఉంది. అందుకని ఇంకో డాక్టర్ని పిలిపించాలనుకుంటున్నాను. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని. ఈ విషయమేనా మీరు నాతో మాట్లాడాలనుకున్నది? అవునండి. ఇదేమైనా మామూలు విషయమా? ఇప్పటికే మీరు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు, మళ్ళీ ఇంకొకరికి జీతం ఇవ్వాలి అంటే అది మీకు భారమే కదా. నీకోసం జీవితమే ఇద్దాం అనుకున్న వ్యక్తిని జీతం లెక్క తెచ్చుకోండి. డాక్టర్ ఉన్నారా లేక పేపర్లో వేయాలా? లేదండి, ఆయన రెడీగా ఉన్నారు. ఆయన? అవును, నాతో పాటు చదువుకున్న అతను, పేరు ప్రదీప్, సిటీలో క్లినిక్ నడుపుతున్నారు. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు, వెంటనే రమ్మని ఆయనకు ఉత్తరం రాస్తాను. మీ ఇష్టం అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు. అదా, నేను అడగాలనుకున్న ప్రశ్నకి మీరు అడిగింది జవాబుకు సరిపోయింది లేండి, పదండి. దొరబాబు ముహూర్తాలు పెట్టించేయచ్చుగా, డాక్టర్ ముందు పెళ్లి విషయం చెప్పేశావా? లై చంపి పారేస్తాను. పెళ్ళేంట్రా పెళ్లి? ఆ హాస్పిటల్ కట్టించిన వాడిని నేను, అందులో ఆవిడ డాక్టర్ అమ్మ, ఆవిడికి నాకు మధ్య సవాలక్ష విషయాలుంటాయి. ప్రేమ పెళ్లి అంటూ ఇంకోసారి డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడాను, చెప్పుతో కొడతాను. ఏంట్రా బాబు ఏమైంది? డాక్టర్ అమ్మ నువ్వు గుళ్ళో ఏం మాట్లాడుకున్నారు? బామా, హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, ఇంకొక డాక్టర్ ఉంటే బాగుంటుంది, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన చాలా మంచివారు, ఆయన ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని అమ్మాయి చెప్పింది. నేను వెంటనే రప్పించమని చెప్పాను, అతను రేపు ఎల్లుండి రావచ్చు. దయచేసి నా పెళ్లి పని మాత్రం ఎవరో చూడకండి, ఎందుకంటే ఈ ప్రేమలో పెళ్లిటో మన వంశానికి అచ్చిరావనుకుంటాను. అలా నించోకూడదమ్మా, కూర్చోండి. పోస్ట్ ఎవరికి? ప్రదీప్ గారికి. కాంపౌండర్ ప్రదీప్ కా? డాక్టర్ ప్రదీప్ కా? నీ మొహానికి అమ్మాయిల దగ్గర నుంచి నట్టు కూడానా? డాక్టర్ గారికి. నీకు కూడా అలసిపోయినారా? కర్మరా కర్మ. ఒరే ప్రదీప్, ఒరే ప్రదీప్, నీకు బుద్ధుందా? ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ డాక్టర్ ని పట్టుకుని ఒరే అంటావు? అంటాను. వాడు నేను పుట్టుకతో ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఇంటర్ చదివాం. వాడు 6 ఏళ్ళు మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యాడు, నేను 6 ఏళ్ళు ఇంటర్ చదివి కాంపౌండర్ అయ్యా. అయితే బయటికి వెళ్ళి పిలుచుకోండి, పేషెంట్స్ ముందు కాదు. పేషెంట్ కూడా అలసైపోయారా? ఒరే నువ్వనలేక వాళ్ళతో అనిపిస్తావా? అరే
మన ఫ్రెండ్షిప్ అందరికి తెలియదు కదరా అయితే బయట బోర్డు పెట్టించమంటావా నువ్వు నేను ఒరే ఒరే అనుకుంటామని అప్పుడు బయట వాళ్ళు కూడా మన ఇద్దర్ని ఒరే ఒరే అంటారు నోరు మూసుకుని ఆ లెటర్ ఎవరు రాశారో చూడు ఇది నీకు అమృత రాసిందిరా అమృత రాసిందా మై డియర్ ప్రదీప్ నేనే అమృతని మా దొరబాబు దయవల్ల ఊళ్ళోనే పెద్ద హాస్పిటల్ కి డాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను ఈ చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నాను అంతా దేవుడి దయ ఓ ముఖ్య విషయం నీకు ఇబ్బంది లేకపోతే కొంతకాలం మా ఊరు వచ్చి మా హాస్పిటల్లో కో డాక్టర్ గా పనిచేయాలి వెంటనే బయలుదేరి వచ్చావంటే కొంతకాలం నాకు హెల్ప్ గా ఉంటుంది ఇట్లు నీ అమృత మొట్టమొదటిసారి అమృతని కాలేజీలో చేరిన మూడో రోజే చూశాను చూసిన క్షణమే ఎన్నో జన్మల బంధం అనిపించింది ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాను ఇప్పుడెక్కడికెళ్ళాలి అరే అరే ఆగరా ఈ చేతిలో ఈ కొక్క అమ్మేంటి చేతిలో బకెట్ ఏంటి ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా పద పద అబ్బా ఆ అమ్మయ్యా 24 అవర్స్ తర్వాత ఒక మంచి రిలీఫ్ ఇప్పుడు హాయిగా ఉంది నీళ్లుంటే బాగుండేది తాగడానికి ఎక్కడున్నాయబ్బా ఆహా ఒక లౌటోడు ఒక పొట్టోడు వాడి చేతిలో బకెట్ వీడి చేతిలో బిస్లరీ బాటిల్ ఆహా అమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి మరి కడుక్కునే నీళ్ళు ఉప్పగా లేకపోతే ఎలా ఉంటాయండి అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కదా ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం ఖాళీ బాటిల్ లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటర్ నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి రేపు పొద్దున నా కలర వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు భగవంతుడా ఎంత శిక్ష విధించావు తండ్రి గొడవ కాదు గందరగోళం సృష్టించారు ఈ కాంపౌండర్ చేత కంపెనీలు తాగించారు ఓహో మీరు కాంపౌండరా మరి మీరెవరండి నేను డాక్టర్ ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ మీరెందుకు వచ్చారండి ఇలాగా అమృత హాస్పిటల్ వర్క్ చేయడానికి వచ్చాం హాస్పిటల్ దారి చెప్తారా మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలి అంతే కదా మీరు పని చేయండి ఇప్పుడు ఈ రోడ్ నడుకుని ఇలా వెళ్ళిపోండి రైట్ కెళ్ళండి అక్కడ అలాంటి వాడు ఒకడు ఉంటాడు వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా ఉంటే తీసుకొని తాగండి ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను ఏ చెంబో బిందో చూసుకుని వాటర్ లో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతారు వాళ్ళని అడ్రస్ చెప్పని ఇది అడ్రస్ దీన్ని అడ్రస్ అంటారా ఆ పొట్టోడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వస్తే ఈ దేవిటి అసలు ఈ ఇంట్లో సమాధులు కట్టారా సమాధుల్లో ఇల్లు కట్టారా ఏమీ అర్థం కావడం లేదే సుందరి 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 నా సుందరి సుందరుని సుందరి సుందరుని సుందరి కాదు అబ్బా నన్ను వదిలిపెట్టరా చిత్రం దయ్యమా అయ్యో వదిలు అబ్బా పైనేసి వదిలు నేను సుందరుని ఆగు సుందరి అయ్యో నా దయ్యో ఏయ్ వెళ్ళిపో వెళ్ళిపో సుందరి ఏయ్ వెళ్ళిపో మళ్ళీ వస్తాను సుందరి మనం వెళ్ళిపోతావా బ్రతుకుంటే ప్రతిష్టిస్తే నమ్ముకొని బ్రతకొచ్చి వెళ్ళిపోతాను అదే వెళ్ళిపోతాను మీరా వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చింది వాడు పిచ్చి వాడరా ప్లీజ్ ప్లీజ్ అమ్మయ్య సార్ మాకు చిన్న హెల్ప్ చేస్తారా చెప్పండి ఏం కావాలి ఏం లేదు సార్ డాక్టర్ అమృత గారి హాస్పిటల్కి వెళ్ళాలి ఈయన డాక్టర్ ప్రదీప్ నేను కాంపౌండర్ ని హలో హలో డాక్టర్ మా మీకోసం ఎదురు చూస్తున్నారు ఎక్కండి వెళ్దాం మేడం మేడం దొరబాబు గారు వచ్చారు హాయ్ అమృత హౌ యు ఫైన్ ఎన్ని రోజులైంది చూసి చాలా బాగున్నావు డాక్టర్స్ బాగుంటేనే కదా పేషెంట్స్ బాగుంటారు నువ్వు పర్వాలేదు జర్నీ చేసి వచ్చావు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినట్టున్నావు కానీ మన జూనియర్ ప్రదీప్ అంటే అలా ఉన్నాడు ఫ్యూజ్ తీసేసిన బల్బులా ఫ్యూజ్ తీసేసిన బల్బులా కాదబ్బా జనరేటర్ మాడిపోయిన ట్రాన్స్ఫార్మర్ లా అయిపోయింది నా బ్రతుకు ఊళ్ళోకి అడుగు పెట్టగానే కొంతమంది శత్రువులు ఎందుకు నా కాలు తొక్కుతున్నావు ముందు మీరు స్నానం అది చేసి రెడీ అయితే డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి వీళ్ళని తీసుకెళ్లి మా తోట బంగ్లాలో ఉంచి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను ఇదిగో డాక్టర్ గారు మీరు మా ఊళ్ళో ఉన్నంత వరకు మా మనిషి మీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అడగండి క్షణాల్లో జరిగిపోతుంది సరేనా సరే సార్
ఆడవాళ్ళిటు మగవాళ్ళిటు నువ్వెళ్ళట్టు కూర్చో. మేము మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమని సపరేట్ చెప్పాలా? దా పదండి కూర్చోయటం రాయా. ఏమయ్యా దుక్కలా ఉన్నావు? పైగా నిగనింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాగలేదయా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు కాంపౌండర్వి కాదు. పోవయ్యాపో. అసలు ఎక్కడుపులో పండుతూ ఉంటే ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతికిలా అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ తో చాలా బిజీగా ఉన్నట్టునా? అవును, అందుకేగా నన్ను పిలిపించింది. కమ్ ఆన్. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలినడకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్ లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వు ఎంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్ళు కావాలా? దాహమేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాడు. అంతలోనే ఇంత పోసావా? అయ్యో కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో అదే వచ్చేస్తున్నాడు. ఒరే నీళ్లు తాగేశాడు. ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో. ఫారిన్ స్టైల్. ఒరే ప్రదీప్. ఏంట్రా? ఎవరో శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారా? అవునే బామ్మ, దొరబాబ కొత్త డాక్టర్ తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో ఉంచాడు. ఆ డాక్టర్కి అమృతములకు మధ్య మంచి చనువు ఉన్నట్టుంది. డాక్టర్తో పాటు ఇంకొకటి వచ్చాడు, పాకీ తోటిలో శంబులు ఎత్తుకెళ్లేవాడికి మళ్ళీ తత్తర బిత్తర టైప్. వెంటనే వాళ్ళిద్దరిని దరువెట్టి తెరవేయకపోతే డాక్టర్ అమ్మ దొరబాబు లవ్ స్టోరీ నడపలేము. అయితే ఈ రాత్రికే ముసుగులేసుకెళ్లి ఆ నిరగొట్టేస్తే ఓపెన్ అయిపోతాయి. ఒరే వివరాలు తెలియకుండా అలాంటి విధవ పనులే చేయకండి. ముందు అసలు ఆ డాక్టర్ గారి మనసులో ఏముందో మీరు కనిపెట్టండి. డాక్టర్ అమ్మ వాడి గురించి ఏమనుకుంటుందో నేను కనిపెడతాను. అన్నట్టు మన డాక్టర్ బాబు ఎప్పుడు తాగినట్టు మత్తుగా ఉంటాడు. ఏంటి జ్వరమా అండి? జ్వరమా? అదేం లేదే. మరేంటి నాకు ఉన్నట్టుగా ఉందే? అదే మీ ఫీలింగ్. పుత్తినే మీరు అలా అనుకుంటున్నారు. అంతేలే, ఒకప్పుడు ఉన్నది లేదని లేనిదేదో ఉందని అనుకోవడం ఈ మనుషులకు మామూలే. అది సరే గాని కొత్తగా వచ్చాడే డాక్టర్, అతను నువ్వు ఒకే కాలేజీలో చదువుకున్నారా? అవునండి. అయితే నీకు మంచి మిత్రుడన్నమాట. అవును. ఏముంది, వాళ్ళిద్దరు మొదట ఒకరినొకరు లైక్ చేసుకున్నారు, ఆ తర్వాత లవ్ చేసుకున్నారు. రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. అప్పుడే పెళ్ళని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఎలాగండి? కొంతకాలమైనా మీ అబ్బాయి గారు పెట్టిన హాస్పిటల్ కి న్యాయం చేయాలని పెళ్లి వాయిదా వేశాను. మీ ఇద్దరి మధ్య చాలా చనువు ఉందే. చనువు అంటే మామూలు చనువు కాదు, బ్రాండీకి సోడాకి ఉన్న బంధం, బూందీకి పెరుక్కి ఉన్న సంబంధం, గాంధీకి కర్రకి ఉన్న అనుబంధం. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? నేను హాస్పిటల్కి వచ్చానని తెలిస్తే దొరబాబు తట్టుకోలేడు. చూడమ్మా, తొందర పడకుండా ఆలోచించి మంచి మనసున్న మనిషిని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనుతల్లి. నేను వస్తాను, నువ్వు వెళ్ళి పని చేసుకో. అలాగేనండి. వెళ్ళు. వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కంటారు, బానే ఉంది. మరి నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏముంది బాబు? పోచెప్పాడు ప్రాజెక్టే. వాడి బిడ్డని నా బిడ్డలు అనుకుని బ్రతికేయడమే. ఎలా కుదురుద్ది? కుదురుచుకోవాలి బాబు. మనకు లేనిది పక్క వాడికి ఉందనుకో, అది మనదే అనుకుని ఫీల్ అవుతూ బ్రతికేయాలి. మరి వీడికి అమ్మ లేదు. వీడమ్మని వాడమ్మనుకుంటాడు. నాకు చెల్లె కూడా లేదు సార్. వాడి చెల్లిని నీ చెల్లె అనుకోలేదు. వీడి పిల్లని నీ పెళ్ళావు అనుకో. మళ్ళీ చెప్పు. నీ పిల్లని వీడి పిల్లలు. మీరు తెలుసుకున్న విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు జత చేసి చూస్తే నాకు అర్థమైంది ఏమిటో తెలుసా? ఏముంది, ఆ డాక్టర్ అమ్మకి ఆ డాక్టర్ గారు సైట్ కొట్టేస్తున్నాడు. ఇంకో పక్క నుంచి ఆ కాంపౌండర్ అని పేరు ఎట్టుకొచ్చేటే బోకర్నయ్యాలా ఆడ వాళ్ళిద్దరికి జాయింట్లు వేసేస్తున్నాడు. మనం ఇలాగే వదిలేస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఎగరేసుకుపో నన్ను దోసుకుపో పాట పాడుకోవడానికి వెళ్ళిపోతారు. అయితే ఈ రాత్రికే వాళ్ళు ఊరోజు వెళ్ళిపోయేలా చేద్దాం. ఒరే, ఏది చేసినా మన పేర్లు బయటకు రాకూడదు. ఏం చేసినా కర్ర ఎరక్కుండా పాము చావకుండా చూసుకోవాలి. మరి ఎంతకాలం చెప్తారు రా సామెతలు? పాము చావకూడదు, కర్ర ఎరక్కుండా ఉండాలంటే మనం వేయించుకోవాలి కాటు. వేయించుకోరా, దరిద్రం వదిలిపోతే నీ మెట్టయి తినలేక చేస్తున్నాం. మన ఒళ్ళందరికి కబురు ఎట్టండి, ఏం చేద్దాం ఆలోచిద్దాం. అలాగే. ఆహా, ఈ వేళలో ఈ వెన్నెల్లో దేనితో పని చాలా ఆనందకరముగా ఉండును. Yeah!
మర్రి చెట్టు కొసకొమ్మల నుండొచ్చా బూటల బూటల మర్రి చెట్టు కొసకొమ్మల నుండొచ్చా విఠలా చార్య పట్టికి బుట్టే రాకపోతు రాపచ్చా రాజా రాత్రి చీర కట్టుకొచ్చాను బటాయ దారి పిరమిడ్ నుంచి లేచి వచ్చాను ఈసురు బద్దలు చేసిన మమ్మీ సినిమా చూశావా మమ్మీ సిస్టర్ నిన్ను అదిగో గుడ్లకు బట్టలల్లో వెలుగు ఉండదు పిశాచాల కోరికలో తృప్తి ఉండదు ఒక్కసారి నాతో చట్టుకు తిరితే ఇంక నీకు లోకంతో పని ఉండదు నేను ఉండగా ప్రాణమెందుకు మర్రి చెట్టు కొస బొమ్మల నుండొచ్చాచార్య బతికే ఉంటే రాకపోదు రాబచ్చా మీద నిప్పుల్ని పూలు పెట్టనా ఇద్దరంత మరిగేలా రచ్చిపోదున్నాముకలన్నీ విరిగేలా హత్తుకుందునా ఆదివారము అమావాస్యలో అర్ధరాత్రి నిన్ను వడిసి పట్టుకుంటాను నీళ్లు ఇబ్బంది పెట్టరే పగలు నీకు ఎవరా మీరు ప్రదీప్ ప్రదీప్ దెయ్యాలు కదరా మనుషులే ప్రదీప్ ఆగండి ప్రదీప్ మీరు ఇలా వెళ్ళిపోవడం పద్ధతి కాదు దొరబాబు గురించి మీకు ఇంకా తెలీదు ఆయన చాలా మంచి మనిషి ఆయన ఎంతో ఒప్పించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను వచ్చి నెలైనా కాలేదు అప్పుడే మీరు వెళ్ళిపోతానంటే నేను చాలా చీప్ అయిపోతాను రేపు ఇంకో డాక్టర్ని రప్పించాలంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంటుందా దయచేసి నా పొజిషన్ని ఒక్కసారి ఆలోచించండి అసలు ఏం జరిగింది ఎందుకు వెళ్ళిపోతున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు దొరబాబు గారు మిమ్మల్ని అడగారు మేము వెళ్ళిపోతే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అతని చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకముందే నలుగురికి ప్రాణాలు పోయడానికి డాక్టర్ గారు నన్ను బ్రతకనియండి డాక్టర్ మీరు వెళ్తే వెళ్ళండి అంతేగాని దొరబాబు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఓర్చుకోను ఏమిటమ్మా ఓర్చుకునేది చొక్కాలు వేసుకున్నావే కాని లోపల తగిలిన కౌకు దెబ్బలు మీకే తెలుసమ్మా రాత్రి ఐదారుగురు దయ్యాల రూపంలో వచ్చి మమ్మల్ని భయపెట్టి వీరపీకుడు పీకారమ్మా మీ గురించి డాక్టర్ గారి గురించి ఒకటే హెచ్చరికలు పరామర్శలు నీకు ఏమాత్రం తెలివున్నా నిన్ను కాలేజీ రోజుల నుంచి అమితంగా ప్రేమించి వీడితో పారిపోమ్మా లేకపోతే ఆ దొరబాబు చేతిలో పంజరంలో చిలకమైపోతా మిస్టర్ మైండ్ యువర్ బిజినెస్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో వాడు మాట్లాడింది పచ్చి నిజం నిన్ను ప్రేమించిన వ్యక్తిగా చెప్తున్నాను నువ్వెప్పుడొచ్చినా సరే నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాను చాలా నిరాశగా వెళ్తున్నాను నేను వెళ్తున్నందుకు బాధపడడం లేదు నేను ఇలాంటి మనుషుల మధ్య వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నాను నీకోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను డాక్టర్ ఇంకేం చెప్పద్దు ఏది ఆధారం లేకుండా మాట్లాడను ముందు నువ్వు ఈ కాలర్ ఏ పెద్ద మనిషితో కనుక్కో అసలు విషయం నీకే అర్థమవుతుంది అదరా
ఎవర్ది కాలర్ అదేం డాక్టర్ అలా అడుగుతావు 145 రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ స్టిఫ్ కాలర్ కొనే దమ్ము ధైర్యం దొరబాబు తప్ప ఇంకెవరు కొంటాయండి దొరబాబ అంటే డాక్టర్ ని తరమడం మీరు చేశారా ఆయన చేశారా మేమే ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు మేమే తీసుకున్నాం మీరా అవును ఆయన ఉంటే దొరబాబుకు చెడు జరుగుద్ది చెడా అవును ఆ డాక్టర్ గాడా డాక్టర్ పని మానేసి మీతో ఇకకలేంటి పక్కపక్కలేంటి మీతో నవ్వితే మా దొరబాబు నవ్వాలి మాట్లాడితే మా దొరబాబే మాట్లాడాలి మనం మగవాడు మీ ఒక్క కన్నెత్తి చూస్తే మేము ఊరుకోం దొరమి అసలు మీరు ఎవరు మమ్మల్ని శాసించడానికి దొరబాబు మనుషులం ఆ దొరబాబు నన్ను కొన్నాడు అనుకున్నారా ఎందుకు డాక్టర్ అంత ఫీల్ అయిపోతున్నావు అసలు టైలరింగ్ షాప్ లో కాజాలు పుట్టుకొని బతకాల్సి నువ్వు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నావు అంటే దానికి కారణం దొరబాబు అన్న విషయం మర్చిపోవద్దు అంటే ఈ విషయం దొరబాబుకి తెలిసే చేశారా తెలిసినా తెలియకపోయినా డాక్టర్ మీతో ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు మిమ్మల్ని ఎంతో అభిమానించాను గౌరవించాను మీరే నా దేవుడు అనుకున్నాను కానీ మీ మనసు ఏమిటో ఇప్పుడే తెలిసింది నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వద్దు హ్యాక్ చేయొద్దు మీ సంగతి మొత్తం నాకు తెలిసింది ఎదుట నవ్వుతూ అమృతం కురిపించి వెనకాల విషయాన్ని చల్లడం మీకు అలవాటని నాకు అర్థమైపోయింది డాక్టర్ ఎస్ నేను డాక్టర్నే కానీ మీరా యాక్టర్ని కాదు డాక్టర్ ప్రదీప్ ని గెస్ట్ హౌస్ లో పెట్టింది గౌరవించడానికి అనుకున్నాను కానీ అవమానించడానికి అనుకోలేదు ఆయనకి ఇప్పుడు ఏమైంది ఎవరన్నా ఏదైనా నోట్ చేశారా అసలు ఏం జరిగింది ఏం తెలియలేదు చెప్పదు అతను నా స్నేహితుడు కావడం సహించలేక ఇష్టం వచ్చినట్టు హింసించి తరిమేశారు అసలు మీరు నన్ను ఉన్నతంగా ఆలోచించి చదివించలేదు చీప్ థాట్ పెట్టుకుని చదివించారు మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనక మీ స్వార్థం ఉంది ఒక పేద పిల్లని చదివిస్తున్నానని పది మందిలో మంచితనాన్ని పెంచుకునే వంకతో నన్ను ఉంచుకోవాలనుకున్నారు ఇంకొక మాట మాట్లాడేవంటే ఈ దొరబాబుకి మంచి చేయడం తెలుసు అందులో ఆడమగ తేడా తెలీదు తప్పు చేసిన వాళ్ళని కొట్టడం తెలుసు అందులో పెద్ద చిన్న ఆలోచన ఉండదు మిమ్మల్ని ఉంచుకోవాలనుకోలేదు మీ ప్రేమను పంచుకోవాలనుకున్నాను మీరిచ్చిన ప్రేమను పవిత్రమైన పెళ్లిగా మార్చి మా వంశాన్ని పెంచుకోవాలనుకున్నాను నేను మిమ్మల్ని ప్రేమించానా తెలీదు మీరు నన్ను ప్రేమించారనుకునే నేను మిమ్మల్ని ప్రేమించాను అలా ఎందుకు అనుకున్నారు మీరు చదివించినందుకు ప్రేమించే అధికారం ఉందనుకున్నారా మీరు హాస్పిటల్ కట్టించినందుకు మీకు కట్టుబడి ఉంటారనుకున్నారా లేక మీతో చనువుగా ఉన్నందుకు అలా అనుకున్నారా చూడండి నేను ఇంతవరకు అభిమానంతో దానం చేశానే కానీ అధికారంతో కాదు ఒక ఆడపిల్ల నవ్వగాని నాలుగు మాటలు మాట్లాడగాని ప్రేమించింది అనుకునేంత పిచ్చివాణ్ణి మాత్రం కాను నేను నా ఫ్రెండ్స్ మీరు నాకు రాసిన ఉత్తరాల గురించి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు ఐదేళ్ల క్రితం మీ హాస్టల్లో 100 మంది అమ్మాయిల ముందు మీకన్న తండ్రితోనే నేనే మీ దేవుడు నేనే మీ ప్రాణం నేనే మీ సర్వస్వం అన్నారే ఆ క్షణం నుంచి ఈ గుడి నిండుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను ఆ రోజు నుంచి మిమ్మల్ని ఒక దేవతగా నా మనసులో ఆరాధించాను ఆ దేవతకి ఓ గుడి కట్టిస్తున్నాను అనుకున్నానే కానీ హాస్పిటల్ కట్టిస్తున్నాను అనుకోలేదు ఆ ప్రేమ పెళ్లిగా మారాలనుకున్నాను తప్ప తప్పే నాలాంటి చదువులేని వాడు మీలాంటి గొప్ప చదువు చదువుకున్న డాక్టర్ని ప్రేమించడమే కాదు కనీసం పలకరించడం కూడా తప్పే ఈ దొరబాబుని మనిషిగానే వచ్చండి దేవుణ్ణని చెప్పి రాయిని చేసి గుళ్ళో పెట్టి తలుపులేసి బంతిని చేసి అవమానించకండి తొందరగా రెడీ అవ్వమ్మా తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు తాంబూలాలా అవునమ్మా నీకు పెళ్లి చూపులు బాబు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఇండియాలోనే ఉంటావా మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా అమెరికా వెళ్ళిపోతానండి ఇంకెందుకే ఆలస్యం ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కానీ చేయండి ఒక్క నిమిషం అమృత మీ నాన్న జీవితంలో మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఇదే పెళ్లి కొడుకు ఎవరో కాదు చౌదరి గారి అబ్బాయి ఫారిన్ లో డాక్టర్ చదివచ్చాడంట ఈ సంగతి దొరబాబుకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు పోని వెళ్ళి చెప్దామా అంటే నాకు తెలిసింది ఇప్పుడే అందుకే ఆడపిల్లకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో తెలియదంటారు ఏంటో మనం మాట్లాడేది అది తెలుగులోనే మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో కావాలంటే నేను చెప్తా నేను సంబంధం ఫిక్స్ చేశా నువ్వు కూడా ఫిక్స్ అయిపో దానికి తేడాగా ఏమన్నా ఫిక్స్ అవ్వాలని నువ్వు ఫీల్ అయ్యావనుకో ఎండిన ఎంటర్ అయిపోవచ్చు పెట్రోల్ సీన్ లోకి రావచ్చు కాదంటే నేనేదైనా చేయొచ్చు మర్యాదగా రెడీ అయిరా నువ్వెళ్ళవయ్యా అది వస్తుంది నేను తీసుకొస్తా పద మీ నాన్న సంగతి నీకు తెలుసు కదే తొందరగా రెడీ అవ్వు అబ్బాయి నవ్వేశాడు అంటే ఓకే అనమాట మంత్రి గారు ముహూర్తాల సంగతి కూడా చూసేయండి బామ్మా 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 బామ్మా
ఏమైందిరా అమృతకి చౌదరి గారి అబ్బాయితే పెళ్లినిచ్చిపోయింది ముహూర్తం కూడా పెట్టుకున్నారు వారం రోజుల్లో పెళ్లి వేరేవాడితో పెళ్లి కొప్పుకున్నావే అంత చదువు చదువుకున్నావు చదివించడమే మర్చిపోయావా వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నామనవన్నీ మర్చిపోయావా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దన్నాడు రావే బయటికి రా లేదంటే తలుపులు పగలగొట్టి నిన్ను తీసుకెళ్లి నా మనవడికి కట్టబెడతాను అగో ఏంటి ముసల్దానా బలవంతంగా తీసుకెళ్ళడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు నా మనవడి ఇచ్చాడురా నీ కూతురు ఆ రోజు పరీక్ష పాస్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషము కొన్నాడురా నాతో ఖర్చు కాదని అబద్ధం చెప్పి 7 లక్షలు పోసి నీ కూతుర్ని డాక్టర్ని చేశాడురా 10 లక్షలు చేసే పొలాల్ని హాస్పిటల్ కని వదిలేశాడురా 25 లక్షలు పోసి హాస్పిటల్ కట్టించాడురా ఇన్ని చేసిన వాడిని కాదని మరొకరితో నీ కూతురు పెళ్లి చేస్తావురా ఏంటి అతగా వాగుతున్నావు కావాలంటే పెళ్ళయ్యాక మీ డబ్బు మీ మొహాన్ని కొడతాం అయినా చదువు సంజాలేనోడికి డాక్టర్ కావాల్సి వచ్చింది ఆ డాక్టర్ దాని పక్కన పనివాడుగా నిలబడ్డానికి కూడా నీ మనవాడు పనికిరాడే బామ్మ ఎల్లి ఆరంతి కూడా చూడరా దొరబాబు నువ్వు ఆపాలమ్మా లేకపోతే ఆ దరిద్రుడి కోసం మన దొరబాబు జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది రామ్మా ఆపమ్మా కాదండి చిరునామా ప్రేమ కలహా
గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా గొలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా బలలా బిగిసి హింసించడమే నీ వరమా కదిలించి ఎటువైపు నడిపించిన మదిలోని మౌనాన్ని కరిగించిన మధురాను రాగాన మురిపించిన ఈ మాయంతా నీదే కాదా రగిలే జ్వాల నీ తల వేగ ప్రణయం అంటే దేవాలయమా ప్రాణం కోసే ఆరాహలమా జవాబు లేని ప్రశ్నగా యుగాలు సాగు మదనమా దేవుడితో మనిషికి ప్రతి నిమిషం అవసరం ఉంటుంది బాబు. నన్ను దేవుడు అనద్దు. అలా అన్నప్పుడల్లా ఎవరు నాకు శాపం ఇచ్చి నన్ను రాయిని చేసినంత బాధపడుతున్నాను. ఇప్పుడేం చేయాలి? అమృతని అమెరికా డాక్టర్ పెళ్లి చేసుకుంటారని వచ్చాడు తెలుసుగా. తాంబూలాలు కూడా మార్చుకున్నాం. నిన్న నేను పని ఉండి పెళ్లి వాళ్ళతో పట్టణం వెళ్ళాను. రాత్రి వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయింది. పెళ్ళవుతుంటుంది, కారణం అడిగితే చెప్పదు. అయితే నిన్న బామ్మ వచ్చిందంట, నువ్వు అమృత మీద మనసు పడ్డావని
అందుకే అంత ఖర్చు పెట్టి చదివిస్తే నేను నిన్ను మోసం చేశావని అందంట. నిజంగా ఈ విషయం ముందే తెలుసుంటే ఎంత ఆనందపడేదాన్ను. మాకంత అదృష్టం లేదు, అందుకేనేమో పెళ్లి పత్రికలు అచ్చయ్యకు తెలిసింది. ఈ ఊర్లో మనుషులుగా కూడా గుర్తింపు లేని మాకు ఇంత పెద్ద పేరు గుర్తింపు తెచ్చింది నువ్వే. తమ్ముడు, ఏ బంధుత్వం లేకపోయినా అక్కయ్య అని నోరారా పిలిచావు. నీ అక్కగా కొంగు చాచి అడుగుతున్నాను, మా కుటుంబం పరువు నిలబెట్టు. అమృత పెళ్లి అనుకున్న అబ్బాయితో జరిగేలా చూడు. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా అది వెందు. నీకోసం ప్రాణాలైనా వదులుతుంది. వద్దు, నా కోసం ఎవరి ప్రాణాలు ప్రేమలు వదులుకోవద్దు. నా కోసం ఎవరు ఏ త్యాగాలు చెయ్యొద్దు, ఎవరు బాధపడనువద్దు. నన్ను నన్నుగానే బ్రతకనివ్వండి. మర్రి చెట్టు తను ఎండలో ఎండినా ఇతరులకు నీడనివ్వడమే దాని ధర్మం. నేను అంతే, ఊళ్ళో ఎవరు బాధపడ్డా చూడలేను. మీరు అమృత అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలి. అమృతని పెళ్లికి నేను ఒప్పిస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. అమృతని మనమే చదివించాం, ఈ పెళ్లి కూడా మన చేతుల మీదుగానే జరిపించేస్తే ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళమవుతాం. ఈ నగరాన్ని బీరువాలో పడి ఉండడం కంటే మనం అభిమానించే వాళ్ళ మెళ్ళ ఉంటే బాగుంటుందని. వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు చేసే ఈ మంచి పని వల్ల వచ్చే జన్మకైనా ఈ వంశంలో పెళ్లి పెరంటాలు చక్కగా జరుగుతాయేమో. అమృత, అమృత, దొరబాబు గారు వచ్చారు. ఏంటి డాక్టర్ అమ్మా, ఇది పెళ్లి కొప్పుకుని తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుని ఉన్నట్టుండి పెళ్ళొద్దన్నారంట? తప్పు కదూ. అసలు మీ పెళ్లి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? అవును డాక్టర్ అమ్మా, మీ పెళ్ళంటూ జరిగితే అది మీ స్థాయిలోనే జరగాలి. మీరు చేసుకోబోయేవారు కూడా మీలాగే ఓ డాక్టర్ అంతే కదా. కలెక్టర్ కలెక్టర్ని, ఇంజనీర్ ఇంజనీర్ని, లాయర్ లాయర్ని చేసుకున్నట్టు మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టుగానే చేసుకుంటున్నారు. దీన్నే ఈడు చోడు అంటారు. బామ్మన్న మాటలు మీరు మర్చిపోండి. పాపం దాంతే ఉంది, 70 ఏళ్ల వయసు, 70 రకాల ఆలోచనలు, అన్ని లెక్కలే. నా విషయంలో మాత్రం లెక్క తప్పేసింది. ఇప్పటి వరకు నాకు ఎన్నో సంబంధాలు చూసింది, చూసిన ప్రతి పిల్లని నా పెళ్ళంగానే ఊహించుకుంది. అంత మాత్రం చేత అయిందా పెట్టిందా? నిర్ణయాలు ఎక్కడైనా జరగచ్చు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం ముందు అక్కడ జరుగుతాయి, తర్వాత ఇక్కడ జరుగుతాయంటారు. మీకు డాక్టర్ గారితో పెళ్ళైతే మన ఊరికి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. మీరిద్దరూ కలిసి మన హాస్పిటల్లో పనిచేయడం మన ఊరు వాళ్ళ అదృష్టం. ఇంతసేపు మీ స్నేహితుడిగా చెప్పాను, ఒకప్పుడు మీ దేవుడిగా నాకు వరం ఇవ్వండి. వరాలిచ్చే దేవుడికే వరమిచ్చే అదృష్టం మీకే దక్కింది. ఈ పెళ్లి కొప్పుకుంటానని చెప్పండి, ఒట్టేసి చెప్పండి. ఇవి మా అమ్మ నగలు. బామ్మ నా కాబోయే భార్యగా ఉంచింది. నాకెలాగో పెళ్ళంటే ఇష్టం లేదు, కాబట్టి ఇవన్నీ మనస్ఫూర్తిగా నా అభిమానాన్ని గుర్తుగా ఉంచుకోండి. ఇవి హాస్పిటల్ దస్తావేజులు, తాళాలు. హాస్పిటల్ ఎప్పటికీ మీదే, మీ పేరు మీదే ఉండాలి. దయచేసి కాదనకండి. అక్కా, మీ అమ్మాయి పెళ్లి అనుకున్న టైంకి అనుకున్నట్టే జరుగుతుంది, కానీ పెళ్లి మాత్రం ఇక్కడ కాదు. అల్లుడుగారి రేంజ్కి తగ్గకుండా పట్నంలో చేద్దాం, ఆ బాధ్యత నాది, సరేనా?
ఏంటి మీరందరూ ఇలా వచ్చారు పెళ్లి ఇక్కడ కాదు పెళ్లి ఎక్కడైనా మీరు రావు ఈ చేతులతో ఆ పందిరి వెయ్యం వెయ్యలేం బాబు పురుడుపోసిన ఈ చేతులతోనే మీకు అక్షింతలు వేయడానికే బతుకున్నాను బాబు నేలాలు వాయించం వంటకాలు చెయ్యం మీకు డాక్టర్ అమ్మకి పెళ్లి అవుతుందని మేము ఎన్నో కలలు కంటూ ఉంటే మా కలల్లో నీళ్లు పోస్తారా నిజమే నా పెళ్లి గురించి మీరు కలలు కనుండొచ్చు నాకంటూ రాసి పెట్టుంటే నా పెళ్లి జరిగి తీరుతుంది అప్పుడు వచ్చి మీ కలలు నెరవేర్చుకోండి కానీ ఇప్పుడు జరగబోతోంది నా పెళ్లి కాదు డాక్టర్ అమ్మ పెళ్లి అక్కడ పెళ్లి పెద్దగా నిలబడి ఆ పెళ్లి చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది నా మీద ఏమాత్రం మీకు ప్రేమ గౌరవం ఉన్నా దయచేసి మీరందరూ వచ్చి ఏ గొడవ లేకుండా ఆ పెళ్లి జరిపించండి ఈ దొరబాబు మాట మీద నిలబడే మనిషి మాట తప్పాల్సి వస్తే ఈ దొరబాబే ఉండడు దొరబాబు దొరబాబు ఒక్క గంట ఆలస్యమైతే డాక్టర్ ఇంకొకరు సొంతం అయిపోతుంది ఒక్కసారి ఆలోచించు పోని నన్నెళ్ళు మాట్లాడమంటావా నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇవ్వరా అయ్యో నా మాటను బాబు కూర్చోండి ఈ ఫోటో చూసావు దొరబాబు సీతమ్మ పక్క రాముల వారు తప్ప ఎవరున్నా బాగోదు అలాగే డాక్టర్మ్మ పక్క నువ్వే ఉండాలి నా మాట విని ఈ తీసుకెళ్లి పంతులు గారికి పో వెళ్ళు అమ్మాయి అమృత అడ్డెట్లు నీ సంతకం పెట్టు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు అను డాక్టర్ మనం ఏం తీసుకొస్తావు మా మాట కాదరు కదా బాబు ప్లీజ్ రై మీరు వెళ్ళి పని చూసుకోండి నేను కిందకి వెళ్ళి భోజనం రెడీ అని చూసేస్తాను ఆసుపత్రి కాదు మీ ఇష్టం వచ్చింది రాసేసుకోండి నా సొమ్ములు ఇచ్చే ఇదిగోరా పది ఇరవై ఇరవయ్యా బంగారు బాతులు అంటే నా బిడ్డని దేవుళ్ళు అంటే దొరబాబు కాకుండా చేసి పాతి లక్షల ఆసుపత్రి మీ చేతులు పెడితే మీరు నాకు ఇచ్చేది ఇదే ఎంత కావాలి పది లక్షల రూపాయలు తక్కువైతే ఇక్కడి నుంచి కావాలి పది లక్షలు అంటే రోజు నువ్వు తాగి కోట అనుకుంటున్నావా ఇచ్చింది తీసుకుంటా ఇదో పైసా తక్కువైనా మీ బతుకులు బయట పెట్టేస్తాను మీ అంత సోత్రం వెళ్ళేదాకా వెళ్ళి లోపల కట్టిపడేయండి దొరబాబు దొరబాబు నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు వీళ్ళిద్దరూ కలిసి అంతా విన్నాను చౌదరి అతను వదిలిపెట్టి ఆ పేపర్ సిటీ ఏంట్రా ఇచ్చేది
దేవుడికి దండం పెట్టుకుని వచ్చి పేట్ల మీద కూర్చోమ్మా. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నా ఏ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నా మతి నీకు ఒక కోవెల చేసా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం